చూడాలని ప్రాణాలు నిలుపుకుందట. పక్కింటి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారంటే తిక్కు మొక్కు లేకుండా పడిందన్నమాట. అలాగా బాబుగారు, ఎప్పుడో ఆవిడ పెళ్ళప్పుడు మీరు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మీరు వెళ్ళి కనపడితే ఆవిడ కోలుకున్నా కోలుకోవచ్చు. వెళ్ళిరండి బాబుగారు. బాబు నువ్వు ఆయన స్కూల్కి వెళ్ళి రా బాబు. బాబు అయిపోయిందిరా, నీకున్న ఒక్క వెలుగు ఆరిపోతుందిరా. మామయ్య వస్తాడు, నీ జీవితానికి వెలుగునిస్తాడు బాబు. బాబు వచ్చారా బాబుగారు? అయిపోయింది బాబుగారు, అంతా అయిపోయింది. క్షణం ఆలస్యం అయిపోయింది బాబుగారు. చెల్లెమ్మా, అన్నయ్య నీ మాట కాదని పెళ్లి చేసుకున్నాను, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను. బాబు పుట్టిన తర్వాత నా ఆరోగ్యం పాడైపోయింది. ఆయన నాటకాల మనిషి అయిపోయి వేరే పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నాడు. నా బిడ్డను సరిగా చూస్తాడన్న నమ్మకం నాకు లేదు. అచ్చం నీ పోలికల్లో ఉన్న నా బిడ్డలు నా అన్నయ్యను చూసుకున్నాడు. అన్నయ్య నా బిడ్డ నీ చేతుల్లో పెడుతున్నాను, వాడిని నీ అంత వాడిని చెయ్యన్నయ్యా. ఇప్పుడు నీ చెల్లెలు శోభ. మీ మామయ్య బాబు. బాబు ఆయా, రాజంకా రెడీ కాలేదా? అయ్యా డాడీ, అద్దం ముందు నుంచొని అరగంట నుంచి తలదూకుంటున్నాడు. ఇలారా కూర్చో రాజు, ముందు పాఠాలు, ఆ తర్వాతే ఆటలు పాటలు. బావలాగే నువ్వు కూడా బాగా చదువుకోవాలి, ఇద్దరూ నన్ను మించిన డాక్టర్లు కావాలి. అన్ని అబ్బగుణాలు, నువ్వు డాక్టరే కావాలి. మధు, వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చూసుకునే బాధ్యత నీది, అండర్స్టాండ్? గుడ్ మార్నింగ్ ప్రభాకర్. ఓ మాధవ రారా కూర్చో. ఏమిట్రా ఈ మాయా, ఇక్కడేమో ఇద్దరు కనిపిస్తున్నారు, నాకున్నది ఒక్కటే కూతురు, ఇద్దరిలో ఎవర్రా నాలుడు? అంటే ప్రభాకర్, ఇంతకీ ఈ ప్రతిబింబం ఎవరు? నా చెల్లెల శోభ కొడుకు. నాయన, ఇది పేషెంట్లు లేని హాస్పిటల్, కాఫీలు టీలు చచ్చినా ఇవ్వరు, అందుకని చచ్చినట్టు ఈ పాలు తాగాల్సిందే. తాగు నాయన, తాగు. తాగు, దిగండి, సాయంత్రం వచ్చి పికప్ చేస్తా.
గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్ రాజు. బాబు పాలు తీసుకురానా? ఇప్పుడు కాదాయా, నాన్నగారితో మాట్లాడే పని ఉంది, తర్వాత తాగుతాం. కమాన్ రాజు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మామయ్య. డాడీ ఎలాగోలా కష్టపడి వీడిని ఫైనల్ ఇయర్ దాకా లాక్కొచ్చాను. ఈ సంవత్సరం వీడు పాస్ అవుతాడో లేడో నేను చెప్పలేను డాడీ. అదేం లేదు మామయ్య, నేను గ్యారంటీగా పాస్ అవుతాను. కాకపోతే వాడు చదివి పాస్ అవుతాడు, నేను చదవకుండానే వాడు చదివింది విని పాస్ అవుతాను. ఆయా ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏం లేదు బాబు, ఇప్పుడు బాబుగారే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత మురిసిపోయేవారు. ఎక్కడి నుంచి రా ఉత్తరం? చిన్నప్పటి నీ గర్ల్ ఫ్రెండ్ రాత్ దగ్గర నుంచేనా? కాదు, ఈ లెటర్ నా చెల్లెలు దుర్గ దగ్గర నుంచి వచ్చింది. నాకు మేనల్లుడు పుట్టాడట, వస్తే బారసాలకు రమ్మని రాశారు. ఆ మారుడు చెల్లెలే కదా, ఏదో మర్యాదకు రాసుంటారు. ఆ బారసాల సంగతి అలా ఉంచి కాలేజీకి టైం అయింది పద. వచ్చేసారే లవకుశులు, వాళ్ళిద్దరు ఎంతో అందంగా ఉంటారే రెండు కళ్ళులాగా. హలో. హాయ్ రాజు. ఓ మాట. ఒక్క మాట ఏం కర్మరా, వంద చెప్పు. అసలు మనం కాలేజీకి వచ్చేదే అందుకు కదా. అడుగడుగో అల్లడిగో అభినవ నారీ మన్మధు. ఏమి భావ ప్రకటన మిత్రమా. శివాజీ ఏక పాత్రాభినయం. గురు మనం అనుకున్న ప్రోగ్రాం గురించి మర్చిపోలేదు కదా. పది మంది నా పరువు గంగలో కలిసిపోతుంది. కొంప తీసి మీ కలజోడు బావగారికి, అదే మీ కోతి బావగారికి భయపడి ప్రోగ్రాం కొట్టామంటే ఇదే సంగతులు. రే మిత్రులారా, ఏమిట్రా ఇలా సవాల్ అభిక్షిపోయారు? రే రే ఏమిట్రా, ఏం జరిగింది అసలు? నువ్వనుకుని ఆ కళ్ళద్దాలు లేని మీ బావగారితో ఏదేదో వాగేశావురా బాబు. కొంపతి శివాజీ గురించి వాగలేదు కదా. అది వాగేశం. చంపేశారు పండి. అంటే ఈ రాత్రికి ప్రోగ్రాం లేదంటావా? మీ బావ బందికాణాలో ఉండిపోతావా? కంగారు పడకండ్రా, ఆ తెల్లద్దాలు పీకేసి మా బావకి నల్లద్దాలు తగిలించి నేను. హలో మధు. నమస్కారం సార్. స్టడీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి మరి. ఫస్ట్ క్లాస్ లో చాలా మంది పాస్ అవుతారు సార్. నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలనుకుంటున్నాను. ఐ మస్ట్ గెట్ గోల్డ్ మెడల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆశయాల్లో ఆచరణలోనూ మీ నాన్నగారిని మించిపోయావా? ఆ బయటిపై సాయంకాలం నువ్వు మా ఇంటికి ఒకసారి రావాలి, నీతో కొంచెం మాట్లాడాలి. ఐసి, తప్పకుండా వస్తాను. గుడ్ లక్. లత, లత, అమ్మా లత, ఎక్కడున్నావమ్మా? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? నా పిచ్చి తల్లే, ఈ మసంతా ఏమిటమ్మా? కొంప తీసి స్వయంగా నుట్టి పింఛేస్తున్నావా? అబ్బే లేదు నాన్న, సినిమా బొమ్మలన్నీ అతికించుకోవడానికి మైదా పిండి ఉడకబెట్టుకుంటున్నాను. కర్మ కర్మ, నీకు ఈ సినిమా పిచ్చి ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఆ మధు వస్తున్నాడు. నీ పిచ్చి వేషాలు ఎన్ని చూస్తే పెళ్లి చూపులు కాదు కదా, అసలు నేను పెళ్ళే చేసుకో. అమ్మాయి నువ్వేమీ కంగారు పడకమ్మా, ఆ అబ్బాయి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన సొంటి కాఫీ మతులు పోయేలాగా తయారు చేసి తీసుకొచ్చేస్తాను. చూడక్కయ్య, నీ సొంటి కాఫీ వద్దు, మా మతులు పోవద్దు, శుభ్రమైన కాఫీ కలిపి అమ్మాయితో పంపించు. అలాగే అలాగే. ముదరష్టపు కాఫీలు, ముదరష్టపు కాఫీలని అందువల్ల లేనిపోని జబ్బులు తెలిసి తెలియని డాక్టర్లు ఉండగలుగుతా. లే అత్తయ్య, ఈ రోజు నేనే స్వయంగా కాఫీ తయారు చేసి ఆయనకి ఇవ్వదలుచుకున్నాను. అది సినిమాలో హీరోయిన్లు చేసే పని. అయితే నేను ర్యాంపురా? ఆయనే బతుకుంటా నా చేతి కాఫీ వద్దనేవారా? అంతే బాట నువ్వు ఊరుకుంటానా? కలుపుకో అమ్మా కలుపుకో. ఏమిటే ఏమిటే ఏమిటా దుక్కుడు పాడు పిల్లని. అక్క అక్క. ఏమిటే? కొత్త సినిమా వచ్చింది. ముఖ చిత్రం ఎవరిది? అయితే ఎలాది? బ్యూటిఫుల్ అమ్మా. లత వచ్చేస్తున్నాడా? అన్న
మీతో మాట్లాడుతున్నప్పుడల్లా మీ నాన్నగారితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాయన. చదువులో నువ్వు కూడా అంతవాడివి కావాలి. డెఫినెట్ గా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాను, గోల్డ్ మెడల్ సంపాదిస్తాను. గుడ్, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీ నాన్నగారికి నేనంటే అంత ఇంత అభిమానం కాదు బాబు. అవునండి. కనీసం రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అలాగా అండి. బాబు ఒకసారి ఏమైందంటే, జస్ట్ ఎ మినిట్. సినిమా యాక్టర్లా ఉన్నారు. ఆ మందులు కొంపగొట్టుకుంటూ డాక్టర్ కాకపోతే హాయిగా యాక్టర్ కాకూడదు. సైడ్ నుంచి కూడా బాగానే ఉన్నారు. ఉంచుంటే ఎలా ఉంటారు? ఉంచుంటే కూడా అందంగా ఉన్నారు. నడిస్తే ఇంకెలా ఉంటారు? నడిస్తే కూడా రాజ టీవీ. ఏమిటా ఇది? ఆ అబ్బాయి ఎక్కడను వికడను బాబు. నాకు అలవాట్లేదండి. మొత్తానికి డాక్టర్ అనిపించుకున్నావా? మీ నాన్న ఇంతే, ఒక పాలు తప్ప కాఫీ టీ ఏమీ తీసుకునేవాడు కాదు. అమ్మాయి ఏదో ప్రేమగా ఇస్తుంది, తీసుకో బాబు. తీసుకో బాబు. ఇవే ఈ రోజుల్లో కూడా ఇలా సిగ్గుపడుతుంటేలాగా కుతల కుత కుత. పెళ్లి చూపులు కూడా ఎదురు బొదురుగా కూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. కాఫీ తీసుకోవే. ఏం బాబు, వేడి ఎక్కువగా ఉందే? అబ్బే అదేం లేదండి, మీరు తీసుకోండి. నేను తీయటి మనిషిని బాబు. అదే షుగర్ కంప్లైంట్. పోనీ అమ్మాయి, కంపెనీకి నువ్వు తీసుకోమ్మా, తీసుకో. ఏమిటమ్మా మొహం ఉప్పగా పెట్టావు? మీ అమ్మాయికి సాల్ట్ కంప్లైంటా? ఏమీ అనుకోకు బాబు, తల్లిడేని పిల్ల. ఇంటి పని వంట పని నేను ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల ఏ పని నేర్పలేకపోయాను. దానికి ఎందులో ఏది కలపాలో కూడా దానికి తెలియదు. బాబు నేను వెళ్ళి యాక్సిడెంట్ కాపీ పట్టు. యాక్సిడెంట్ కాదక్కయ్యా, ఇన్స్టెంట్ కాపీ. అబ్బాబా అదే లేవయ్యా, ఇన్సిడెంట్ కాపీ అనబోయాను, యాక్సిడెంట్ అయిపోయింది అది. అబ్బే అక్కర్లేదండి. అదేమిటి బాబు అప్పుడే లేచావు? నాకు కొంచెం లైబ్రరీకి వెళ్ళాల్సిన పని ఉంది, వస్తాను. ఏమిటో నా చేత్తో కాఫీ ఇస్తే ఒక్కళ్ళు కూడా తాగడం లేదు. హైందవ జన సంజీవని భవాని, ఈ మతోన్మాద మహిషాసుర పాదమద్దితులైన మానవుల దీనాలాపములు హాహాకారములు నీ వీణలు సోకలేదా? కరుణారసపూరితములకు నీ నేత్రముల నుండి అరుణారుణములకు అగ్నికణములు నగచిమ్ము కాల మాసన్నము కాలేదా? పరదార్చ ప్రాపిత పంచభక్షాన్న జీవనులై, న్యాయాన్యాయ పరిజ్ఞానహీనులై, కేయ శూన్యులై, సమతారణ్య సంహార విహారకులకు కుమారకుల గంటివా? లేదే, లేనే లేదే తల్లి. ఆత్మీయ భాషాభిమాన ధురీణుల సుగుణ ప్రదీపుల దేశభక్తాగ్రేసర్ల స్వార్థ త్యాగపరుల వీరకేసర్ల మాననీయులగన్న మహనీయురాలవే. ఆలగోడు బాలలగోడు అబలలగోడు అఖిలావనీతలం ఆక్రమించినదే. భరించుటెట్లు మా తా భరించుటెట్లు. ధర్మరాజ పృథ్వీరాజాది పవిత్ర చరిత్రలు ఎందరో పరిపాలించిన ఈ పూతచరిత భరతమాత పరమ కిరాతకుల పాలబడి పాలనలో పడి పలవించుచుండా విలపించుచుండా దయారసధారలు వర్షింపరావా దాక్షాయణి. అనన్య దుస్సాధ్యములకు ధైర్య స్థైర్య శౌర్య గాంభీర్యాదుల దుర్బల దుస్సహ దుస్సాహసుల కొసంగి. దుర్బల జనతామమతను మంట కలిపెదవా, సమతన సర్వ సంహారమనర్తువా, సంతానమునకే దురంత చింతన ఆపాదింతువా. సకల శత్రు సంహారిణి స్వరూపిణివైన నీ శక్తి సామర్థ్యములు నీ చరణదాసుల మగు మా జీవాణువులలో ప్రవహింపజేయలేవా? అవక్ర విక్రమ సంభరితులకు భరతవీరుల పరాభవ దావానులము చల్లార్చ, దుశ్శాసనముల శాసనములు మార్చ, జనతా జీవన స్రవంతిని దిద్ది తీర్ప, దీక్ష వహించి భవత్కరుణా కటాక్ష వీక్షణములతో నన్ను కన్న తల్లి వీరప్రసూత ద్వితీయాబాయి దీవెళ్లతో నీ పాతదాసియకు సయీబాయి మనసార ఇచ్చిన వీర విజయ తాంబూలముతో
హృదయ రక్త గంధాన లేపనముతో శతాధిక శతోగ్ని మహోద్గణిత ధూపదీప నైవేద్యములతో ఎల్ల వేళలా నిన్నే అర్చించున సహచరుల సహకారముతో నా కరకు కరవాల కాలానికి వైరిరాజు ప్రాణవాయువులు విందుసేయ రణాంగణమున చరణము మోపుతున్నాను. దేశ దాస్య శృంఖలములు ఉరక్కలింప శక్తియుక్తులు ప్రసాదింపమని వినయ వినమిత శిరస్కుడనై నమస్సు మనసులతో నిన్ను అర్చించుచున్నాను. జై భవాని. సెలవు. రాజెందుకు ఫోన్ చేయలేదు? చదువుకోవాల్సింది చాలా ఉందని, ఫోన్ చేస్తే నిద్ర వస్తుందని పాలు మాత్రం తీసుకుని తన గదిలో చదువుకుంటున్నాడు బాబు. విచిత్రంగా ఉందే. అయితే పట్టపగలే చుక్కలు పొడిచాయన్నమాట. మరి నా గురించి అడిగాడాయా? అడిగాడు బాబు, గదిలో చదువుకుంటున్నావని చెప్పాను. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. నువ్వు లోపలి పద బాబు, నేను భోజనం తీసుకొస్తాను. అక్కర్లేదాయా. ఏ చప్పట్లతోనే కడుపు నిండిపోయింది. ఇదిగో ఈ కప్పు నాకు బహుమతిగా ఇచ్చారు. అలాగా. సరే బాబు, నువ్వు లోపలి పద. వెరీ గుడ్, చేసిన సెటప్ చేసినట్టుగానే ఉంది. థ్యాంక్ యూ పిల్లో ఫ్రెండ్స్. పూర్ ఫెలో ఈజీగా మర్చిపోయాయి. నాటకం స్టేజ్ మీదే కాదు, ఇంట్లో కూడా ఆటం మొదలెట్టావన్నమాట. ఫ్రెండ్స్ అంతా 4 నెలల నుంచి బలవంతం చేస్తుంటేను ఇట్స్ ఆల్ రైట్. దాన్నేముంది, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తప్పించుకోవడం కష్టమే. ఇంతకీ ఏం నాటకం ఆడావు? అదే శివాజీ, కప్పు కూడా ఇచ్చారు. ఏం చప్పట్లు, ఏం ఎప్లాసు, అది కళ్ళతోనే చూడాలి కానీ నీ వైభవం మాటలకు అందదు అంటావు. ఎగ్జాక్ట్లీ, నువ్వు కూడా వచ్చింటే ఎంత బాగుండేదు. కంప్లీట్గా నటుల మీద నీకున్న దురభిప్రాయం తుడిచిపెట్టుకుపోయేది. షట్ అప్, నోర్ మై ఇడియట్. అరే మధు, గౌర్మయ్, అసలు నువ్వు మనిషివేనా? నీకు మంచి మాట మర్యాద ఏమన్నా ఉందా? ఆ రోజు నువ్వు నాన్నగారికి ఇచ్చిన మాట ఏమిటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి, నిన్ను తీసుకురావాలనుకున్న స్టేజ్ ఏమిటి, నువ్వు తైతకలాడుతున్న స్టేజ్ ఏమిటి? ఇది ఫైనల్ ఇయర్ రా, 4 రోజులు దగ్గర పెట్టుకుని చదువు, లేకపోతే పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్పానే, నువ్వు నా లక్ష్య పెట్టావా? నాన్నగారి మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా? మళ్ళీ నువ్వు ముఖానికి రంగు పూసేవాడివా? నీ కోసం ఇంత తాపత్రయపడుతున్నా నా కళ్ళు కప్పి నన్నే మోసం చేయాలని చూస్తావా? రే మధు, ఎందుకు రా అలా కోప్పడతాం? ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటుకి నేరానికి చాలా తేడా ఉంది. నువ్వు చేసింది పొరపాటు కాదు, నేరం. క్షమించరాని నేరం. అసలు తప్పు నీది కాదురా, మీ అమ్మది. చనిపోతూ చనిపోతూ నువ్వు బాగుపడాలని బాగుపడతావని మా నాన్నకి నిన్ను మీ అమ్మ అప్పచెప్పడం మొదటి తప్పు. పెళ్ళెలు కొడుకన్న మమతతో మమకారంతో ఇంటికి తీసుకొచ్చి నిన్ను తనంతటి డాక్టర్ని చేయాలని మా నాన్న ఆశపడటం రెండో తప్పు. నాన్న పోయినా ఆయన ఆశలు నెరవేర్చాలని ఇన్నేళ్లుగా నిన్ను పట్టుకుని నేనేడవటం మూడో తప్పు. ఇన్ని తప్పులు మా మీద పెట్టుకుని నిన్న నేను లాభం లేదురా. నువ్వు బాగుపడే రాత లేదు, నువ్వు డాక్టర్ అయ్యే యోగం ఈ జన్మలో లేదు. అనురా, అను మరో 100 సార్లను నీ నోటి వాక్కు ఫలించి నేను యాక్టర్నే అవుతాను. అవుతావురా, యాక్టరే అవుతావు. నీ నాన్న అయ్యాడిగా, కన్న బిడ్డని కట్టుకున్న పెళ్ళాన్ని గంగలో వదిలి ఊరూరా తిరిగి రంగు పూసుకుని నానా ప్రశ్న పట్టిపోయాడుగా. నా నోటి వాక్కు కాదురా, నీ నోటి వాక్కే ఫలిస్తుంది. నీ తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. కాకిని కోయలు చేయాలనుకున్నాను, ఉల్లికి మల్లిని పూయించాలనుకున్నాను, అది అసంభవం. ఈ తిమ్మిరి బతుకు దొమ్మరి బుద్ధి నీ పుట్టుకతోనే ఉంది, నీ రక్తంలో ఇంకిపోయింది. మధు, నువ్వు కాబట్టి సరిపోయింది. ఇదే ఇంకెవడైనా అనుంటేనా? నాటకాల వాళ్ళంతా దొమ్మరి వాళ్ళు అనుకుంటున్నావా? దేశానికి ప్రజలకి పనికొచ్చేది డాక్టర్లే అనుకుంటున్నావా? నాటకం అంటే ముఖానికి రంగు పూసుకుని తైతక్కలాటం అనుకుంటున్నావా? అది ఒక పవిత్రమైన కళని తెలుసుకోవటానికి నీకు జన్మ చాలదురా. నీ ఎక్స్రేలు చూడలేని అంతరాంతరాల్లోకి చూస్తుంది నా కళ. నీ కత్తులు కోయలేని కుళ్ళును కోసేస్తుంది కళ. నీ మందులు మలపలేని గాయాలను మానుపుతుంది కళ. మనిషి ఆరోగ్యానికి వైద్యం అంత అవసరం,
మనసు ఆరోగ్యానికి కళంత అవసరం. ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఏనాటికైనా నేను యాక్టర్ అయి తీరుతాను. ఈ సత్యాన్ని రుజువు చేస్తాను, నిన్ను ఒప్పిస్తాను. ఇది నీ శబ్దమా? కాదు, జీవితాశయం. ఇక్కడ నాదంటూ మిగిలింది నన్ను గుర్తు చేసేది ఇదొక్కటి. దీన్ని తీసుకెళ్తున్నాను. గుడ్ బై రాజు. బాబు రాజు, బాబు క్షమించాయ, నన్ను ఆపు. బాబు అమ్మా, దుర్గా మంచి నీళ్ళమ్మా. బాబు నువ్వు? నేను నాన్న, రాజును. బాబు వచ్చావా? మళ్ళీ ఈ కళ్ళతో నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను నాయన. ఏమిటి నాన్న ఇది? ఎవరు రాజా? అరే, ఎంత పర్సనాలిటీ డెవలప్ చేసేవయ్యా? లేకపోతే మీ ఎలా ఉంటాడా ఏమిటి? మా అన్నయ్య అంటే ఎవరుకున్నారు? అసలు నేనే గుర్తుపట్టలేదన్నయ్యా. అరే నీ కప్పే ఉంటున్నాయా? నీ మేనేజర్ తీసుకొచ్చావా? భలే పాలు పడ్డానికి భలే ఉంటుంది. ఏమండి? సర్లే, పాలు పడ్డానికి కప్పే ఉపయోగిస్తే నా కాంపౌండ్ సంపాదన అంతా ఈ పాలకే సరిపోతుంది. అది నాకు నాటకంలో బహుమతిగా ఇచ్చారమ్మా. నువ్వు కూడా నటుడివే అయ్యావా నాన్న? ఏం నాన్న, కాకూడదా? కాకూడదని కాదు బాబు, ఈ తండ్రికి కొడుకు అనిపించుకుంటావని. అనిపించుకునే వచ్చాను నాన్న. మధుకి నాకు మాట మాట వచ్చింది. అతను నేను యాక్టర్ అవటానికి వీల్లేదన్నాడు. నేను డాక్టర్ అవటానికి ఒప్పుకోలేదు. మనసు ఉండబట్టలేక కట్టుబట్టలతో వచ్చేశాను. చెల్లై, నాకు ఆకలిస్తున్నామ్మా, స్నానం చేసి వస్తాను, భోజనం వడ్డించు. వడ్డించు, ఎంతైనా అన్నయ్యగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఎన్నాళ్ళకి వచ్చాడమ్మా, రాజుకు జున్నంటే చాలా ఇష్టం. ఆ గిన్నెలో జున్నుంది తీసుకెళ్ళి. అలాగే. మహానుభావులు ఊరికే రారే పిచ్చి మహా. టెన్త్కు పోయినాడు, ఇప్పుడు పంచుకోవడానికే వచ్చుంటాడు. అయ్యో రామా, ఏముందని పంచుకుంటాడు? ఈ కొంప చాలను. సర్లే, వెళ్ళి దగ్గరుండు. ఆ కంచగిని పట్టుకుపోయాడంటే మనకు ఆకలే కదా మళ్ళీ. అయ్యయ్యో, నిజమేనండి? అప్పుడు వెళ్ళిపోతున్నావు? అవునన్న, నాకు అయిన వాళ్ళు ఉన్నారని చూసిపోదామని వచ్చాను. ఆస్తి పంచుకుందామని రాలేదు. ఆప్యాయత ఉందేమో, కాస్త పంచుకుందాం అనుకున్నాను. బాబు రాజు, 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 రాజు. నేను డాక్టర్ని కాను, యాక్టర్ని. నువ్వు ఎవరు అయినా నా రాజువే. నాకు నా అనేవాళ్ళు కూడా ఉన్నారా? మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలుసు. ఫోన్ చేయకుండా వెళ్తున్నావు కదూ. భోజనంది ఉందిలే రాదా? అలా అనుకో, అమ్మ నీ కోసం అన్ని తయారు చేసింది. స్నానం చేసి ఫోన్ చేదుగని రా. అవును, ఇంతకి నీ పెట్టేది. క్షమించు రారాజు. బాగానే ఉన్నాను, కూర్చో. అమ్మాయి రాధా, పొడియాలు తీసుకురామ్మా. ఇదిగో అయిపోయింది. చాలా శ్రమ పడినట్టున్నావు అత్తయ్య. ఇందులో శ్రమ ఉంది నాయన. ఈ అమ్మే బ్రతుకుంటే ఈ ఇంటి అల్లుడు కావలసిన వాడివి. అమ్మ లేనంత మాత్రాన నేను ఇంటిల్లును కాకూడదు అత్తయ్య.
అమ్మా ఆకలిస్తుంది అన్నం పెట్టు. ఓహో నాటకాలు రాయడు గారా, ఎప్పుడు వచ్చారు? నువ్వేమనుకోకు బాబు, వాడి సంగతి నీకు తెలియదేముంది. రాదారి చెట్టు మీద రామ చిలకుంది, అగోదారి గట్టు మీద గోరింక ఉంది. రాదారి చెట్టు మీద రామ చిలకుంది, అగోదారి గట్టు మీద గోరింక ఉంది. అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో, ఆ రెంటికే తెలుసు ఏమి బంధము. అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో, ఆ రెంటికే తెలుసు ఏమి బంధము. రాదారి చెట్టు మీద రామ చిలకుంది, అగోదారి గట్టు మీద గోరింక ఉంది. వచ్చినది నచ్చిన చుక్క, అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో, ఆ రెంటికే తెలుసు ఏమి బంధము. చిగురాకు పచ్చల చీరెందుకు, అజీరాడుకు చిల్ల సిగ్గెందుకు. ఊరేగే ఊహల్లు, ఇద్దరము ముద్దుల బొడిలో రాదారి చెట్టు మీద రామ చిలకుంది, గోదారి గట్టు మీద గోరింక ఉంది. రాదారి చెట్టు మీద రామ చిలకుంది, గోదారి గట్టు మీద గోరింక ఉంది. అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో, ఆ రెంటికే తెలుసు ఏమి బంధము. రాదారి చెట్టు మీద రామ చిలకుంది, గోదారి గట్టు మీద గోరింక ఉంది.
రాధ. ఏంటి తీసుకో రాజు, నువ్వు యాక్ట్ అయిన తర్వాత వడ్డీతో సహా రుణం తీర్చుకుందు గాని. రాజులమ్మేవు కదూ, చేతులు చాలా చిన్నబోయి రాధ. చేతులు చిల్లి గవ్వ లేకుండా నువ్వు చిన్నపోకూడదు రాజు. నా చేతులకే రేపు నువ్వు పెద్ద యాక్టర్ అయిన తర్వాత రవ్వల గాజులు చేతులు గనిలే. తీసుకో. నీ నమ్మకమే నన్ను గొప్పవాడిని చేస్తుంది రాధ. నువ్వు అనుకున్నంత వాడినే తిరిగి వచ్చేంతవరకు ఇది నీ దగ్గరుంచు. ఎందుకు? మర్చిపోతావని కాదు, మరపు రాకుండా ఉండటానికి. అత్తయ్య నేను వెళ్ళొస్తాను. అత్తయ్య అలాగే నాయన. బాగున్నావా రాజు? నీ ఆశీర్వచనం వల్ల బాగానే ఉన్నాను మాస్టర్. ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు? నిన్న వచ్చాను, ఇవాళ వెళ్తున్నాను. వెళ్ళొస్తాను మాస్టర్. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను రాధ. సార్ కొడంబాకానికి ఎటు వెళ్ళాలి? కొడంబాకానిక చూడే, అంటే సినిమాలో హీరో వేషంకేగా. మద్రాసులో అడుగు పెట్టావు, అరగాసులో అడిగావు, తంతే బూర్ల పొట్లో పడ్డట్టు ఈ గోవింద్ కుమార్ చేతిలో పడ్డావు. ఒక భారీయత్ సినిమా ప్లాన్ చేస్తున్నాను, అందులో హీరో వేషం. గొప్ప స్టార్ అయిపోతావు. యాద్దావయ్యాద్దా. అదుగో అదే మన కొబ్బరాకుల మందిరం. ఇదా మీ ఇల్లు? అంత తేలిగ్గా కొట్టేకు. పెద్ద పెద్ద కళాకారులంతా ఇక్కడి నుంచే పైకి వచ్చారు, అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ నేను ఇక్కడి నుంచి అలా అలా పెంచేస్తాను. దావయ్యా అని చెప్తాను. పాపం ఎవరో అమాయకుడు ఈ మాయల పకీర్ వల్ల పడ్డాడు. ఏమండి గోవింద్, మీకు ఏమైనా కనిపించాడా? ఏమైంది? తెల్లారు లేచి చూసేటప్పటికి ఇంట్లో లేడండి, నా జేబులో డబ్బులు తీసుకుని పారిపోయాడు. పోయిందా డబ్బంతా? పోయిందా? గోవింద్ గారి చేతిలో పడితే గోవిందా అని నిన్న వాడితో వచ్చినప్పుడే అనుకున్నాను. అంతేనంటారా? ఎవడే వీడు? ఎర్రగా బుర్రగా ఉన్నాడని లుక్కింగ్? సినిమా లుక్కింగ్ మన ఎతడికన్నా చేశావంటే భూమికి లిరిసి షుగర్ ఫ్యాక్టరీకి పంపించేస్తాను. వాదలరా సత్యనారాయణ, అతనెవరో అమాయకుడు. ఆ గోవింద్ సత్యనుడు తీసుకొచ్చి మోసం చేసి డబ్బు కాజేశాడంట పాపం. మగాడవైతే డబ్బు ఇప్పించే. ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ కొండడి పేరు చెబితే కాపులు కూడా. ఆడెక్కడ ఉంటాడో నాకు తెలుసు, నువ్వేం భయపడకు. మంతురా నా తెర్రే, నా తెర్రే, నీ కవలపడాదే. ప్యాకెట్లో డబ్బులు గెలిచి గాలి రావు సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీ బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. దొంగనే గురు, నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ సంగతి మనం చూస్తాం. వేరా గుర్రు, నువ్వేం కంగారు పడకు. ఇంకో హాఫ్ కొట్టొచ్చానంటే అదృష్టం, అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏడిసావు, వాళ్ళ పని నేను చెప్తాను. గోవింద కుమార్, నా డబ్బేది? డబ్బా? డబ్బేంటి? ఎవరు నువ్వు? యార్ నీ? కౌన్ హై? హు ఆర్ యు? హు ఆర్ యు? నువ్వు బుక్ చేయని హీరోని. ఒరే సత్యనారాయణ, పేరు పెట్టుకుంటే కదరా కొట్టు. ఒరే అమితాబ్ బచ్చన్ మారో. ఒరే శివాజీ అది నన్ను కాదురా బాబు. ఏరా నువ్వు సత్యనారాయణవా? ఎవరుడాని శివాజీ గణేశ్న? బేటే అమితాబ్ బచ్చన్. నేనెవరో ఇప్పటికైనా గుర్తొచ్చిన భారీ సినిమా హీరో వేషం. ఇక కొట్టుకో, పూర్వ జన్మ గుర్తుకొస్తుంది. ఇదిగో నీ బ్యాలెన్స్ డబ్బులు.
జోహార్ గురు జోహార్. నిన్ను నేను కాపాడమేడు గురు, నువ్వే నన్ను కాపాడు. ఎక్కింది దిగిపోయింది, ఈ శుభ సందర్భంలో మన ఇద్దరం కలిసి ఒక ఫుల్ కొట్టేద్దాం. నాకు అలవాట్లేదు. లేకపోతే ఒక హాఫ్ ఏర్పాటు చేయ గురు. ఆ పనికైతే చచ్చినా ఇవ్వను. ఈ 5 రూపాయలు తీసుకుని హోటల్లో కాఫీ తాగి ఇంటికి ఏమైనా తీసుకెళ్ళి. మాయకుడు. ఏమిటి? అదిగా సార్, చెప్పులు అరిగిపోయేలా తిరిగాను. ఒక్కడు ఒక వేషం లేదు సార్. సార్ సార్, నాకు స్టేజ్ అనుభవం బ్రహ్మాండంగా ఉంది సార్. చూడు మిస్టర్, స్టేజ్ వేరు, సినిమా వేరు. MBBS చదువుతూ వచ్చానని చెప్పావే, శుభ్రంగా చదువు పూర్తి చేసుకుని డాక్టర్ కావాల్సిన వాడివి, యాక్టర్ అవుదామని చెప్పి పేషెంట్ అయిపోయావు. నా కోసం సోన్ బాబు గారు వెయిట్ చేస్తున్నారు, చాలా పనులు ఉంటాయి. దయచేసి వెళ్ళు, తర్వాత కనపడు. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన అదృష్టం. ఓకే సార్. సార్ సార్, ఏమిటండి పొద్దు నుంచి నా ప్రాణాలు తీస్తున్నారు? ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకోండి. సరే సరే, వేషానికే వచ్చింది, ఆఫీస్కి వచ్చి కనపడు. ఆఫీస్ ఎక్కడ సార్? సురేష్ ఆఫీస్ ఎక్కడా? సురేష్ ఆఫీస్ అన్న తెలియదా? ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకయ్యా అలా తిరుగుతావు? మనిషి చూస్తే ముచ్చటగా ఉన్నావు. పోయి ఆఫీసులో అడ్రస్ ఇచ్చిపో, అవసరం వచ్చినప్పుడు కబుర్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళే మంచిది. నా పేరు రాజు, మాది పెద్దవాడండి. నాకు ఏదైనా ఒక వేషం ఇవ్వండి సార్. వేషం చెప్పి షూటింగ్ దగ్గరికి వస్తాగండి, ఇంటి దగ్గర కనపడండి. అది కాదండి, మీరు ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటారు కదా, ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటారు? నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. సరేనయ్యా, ఇక్కడ వేషాలు ఉన్నారుగా మాకు, చాలా మందికి ఇచ్చారు కదా సార్, నాకు కూడా ఒకటి ఇవ్వండి. సినిమా తీయాలంటే కథ కావాలిగా. ఎప్పుడు దొరుకుతుందండి కథ? దొరికినప్పుడు దొరుకుతాయా? ఎప్పుడు దొరుకుతుందంటే? అప్పుడు నీ కథ నేను తెచ్చుకోనా? ఎక్కడి నుంచి పాండి బజార్ నుంచా? కదండి సామాన్య అనుకున్నావా? దానికి ఎంత ఆలోచించాలి. ఓ పంచి, మద్రాసులో సినిమా హాల్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో సినిమాలు ఆడుతున్నాయి కదా, నువ్వు వీళ్ళు ఒక్కొక్క సినిమా చూడు. నీకే సినిమా నచ్చిందో, నీ క్యారెక్టర్ ఏది నచ్చుతుందో అది తెచ్చుకురా. ఆ పైన తీద్దాం. వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా తెచ్చుకో. ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఎక్కడ దొరుకుతాడబ్బా? సార్ నమస్కారం సార్. ఎవరు? నేనే సార్. నువ్వు సరేనయ్యా, ఎవరు నువ్వు, ఏం కావాలి? నేను యాక్టర్ని సార్. మీరు క్రైమ్ పిక్చర్లు చాలా బాగా తీస్తారు కదండి, నాకు డ్యాన్సు ఫైట్సు బ్రహ్మాండంగా వచ్చు సార్. మీ పిక్చర్లో ఓ వేషం ఇప్పిస్తే. నీ పర్సనాలిటీ బాగానే ఉంది, వచ్చే నెల మొదటి వారంలో కనిపించు, చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. థ్యాంక్ యూ సార్. సారీ స్పెషల్ ఆర్డినరీ? ఆర్డినరీ ఆర్డినరీ. నువ్విచ్చిన డబ్బులో మిగిలింది ఈ ఒక్క రూపాయి. నీ మంచి మనసుకు ప్రేమకు గుర్తుగా దీన్ని జీవితాంతం కాపాడుకుంటాను. ఏమండి తారుగారు, తారుగారి అన్నట్టు నేను ఓడిపోయినట్టేనా? నా పంతం నెరవేరదా? అయితే నేను బ్రతకటమే అనవసరం. బాబు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు, అమ్మాయి చదువు అయిపోయింది. నువ్వు అంటే ముహూర్తం పెట్టించాలని
నీకు ముందే చెప్పాను కదా సార్, గోల్డ్ మెడల్ తీసుకునే వరకు పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని. ఆ తర్వాత అయినా నువ్వు సరే అంటే మాకు తృప్తిగా ఉంటుంది బాబు. ఇప్పుడు సరే అనకపోయినా కాదనలేదుగా. చాలా సంతోషం, వస్తాను బాబు. ఎవడో నాలాంటి దురదృష్టవంతులాగే ఉన్నాను, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. బ్రహ్మాండం బ్రహ్మాండం, కడుపు నిండింది, ఆపోయ్యా ఆపు. అయ్యో ఈ ఏడుగుంటల వాడ వెంకట్రమణ. పిలిచారా సార్? నిన్ను కాదురా, దేవుణ్ణి రా సార్. ఇదేదో సినిమా షూటింగ్ లా ఉందే. ఇదిగో చూడండి డైరెక్టర్ గారు. ఏంటండి? శాంతించండి. ఈ కొత్త మొహాల్ని పెట్టి చూస్తే శాంతి కాదు వాంతి వస్తుంది. అదేమిటండి అలా అంటారు? మీరు కొత్త మొహాలతో తీసిన పిక్చరే కదా, 7 వారాలు పోయింది. అవును, శనివారం నుంచి శుక్రవారం దాకా 7 వారాలు ఆడింది. అది ఆర్ట్ ఫిలిం సార్. అవునరా, ఆర్ట్ ఫిలిం, అందుకే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వీడెందుకు వస్తున్నాడు సార్? నీకు యాక్టింగ్ వస్తుందో రాదో, కుర్చీలు మాత్రం వస్తున్నాయి, ఎందుకయ్యా ప్రాణం చేస్తున్నావు సార్? ఈ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? పూర్తి అవగానే. ఎప్పుడు పూర్తి అవుతుంది సార్? రిలీజ్ అయ్యడానికి ముందు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? నువ్వు సచ్చిన తర్వాత. డైరెక్టర్ గారు మీరు ఇరిటేట్ కాకండి. ఇతని మీద నాకెందుకంటే ఇరిటేషన్? అసలు నాకే పోయిన్స్ కంప్లైంట్. ఇదిగో బాబు, ఇది పవిత్రమైన డైలాగు. బాగా అనుభవించి అనుభవించి ఏడ్చి ఏడ్చి ఈ కూవం రివర్ లోకి దూకి చచ్చిపోవాలి. ఎప్పుడు పైకి వస్తాను సార్? నువ్వు రావు, ఉదయం 10 గంటలకి బాగా ఉబ్బిపోయి నీ శవం పైకి వస్తుంది. ఓకే, ఐ యామ్ రెడీ. ఓకేనా? క్లాపింగ్ క్లాపింగ్ స్టార్ట్ సార్. రన్నింగ్ కెమెరా. డిగ్రీ ఎంఏ ఎంఏ డిగ్రీ పనికిరాని డిగ్రీ. ఒరేయ్ అరిగిపోయిన కన్నా ఒకటే చెప్తున్నామే, నెక్స్ట్ డైలాగ్ చెప్పు. నా వల్ల కాదు ఇది, నా వల్ల కాదు. యాక్టింగ్ కోసమే చచ్చిపోయాడు ఒక్కడు, డైలాగ్ పూర్తి చేయకుండా. బట్టలు కూడా తడిచిపోయింది. సార్ 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 సార్, ఆ వేషం నాకేమండి సార్? నేను చేస్తాను. నువ్వెవరు అయ్యా? నా పేరు రాజ్ సార్, నేను కూడా యాక్టర్. అవును, ఇంతవరకు ఆ ట్రాక్టర్ మనల్ని దున్ని దున్ని పోయాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వేం చేస్తావు? నేను అలా దున్నాను సార్, నాకు ఛాన్స్ ఇచ్చుకోండి. నిండా మూలికాకి తలేండి సార్, ఒకసారి ట్రై చేయండి. నాకేం పోయిందండి, డబ్బు మీది ఫిలిం మీది సార్. పర్సనాలిటీ బాగుంది, గెటప్ కూడా కరెక్ట్ ఉందండి. గెటప్ సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు డైలాగ్ ఇవ్వయ్యా. అలాగే సార్. బాగా చదువుకోమని చెప్పు, 3 గంటల తర్వాత నన్ను పిలు. అలాగే సార్. సార్ నువ్వు పడిపోతావా? డైలాగ్ వచ్చేసింది సార్, నేను రెడీ. రెడీయా? అరయ్యో వైష్ణవ మాయో, ప్రొడ్యూసర్ గారు రెడీ అయ్యా? వెయిట్ చేయండి సార్. అయితే కెమెరా ముందు పోయి నిలబడు. క్లాపింగ్ స్టార్ట్. ఇది ఎంఏ డిగ్రీ, జీవితానికి పనికిరాని ఈ కాగితం ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? రాత్రనక పగలనక కడుపు కట్టుకుని కళ్ళు పోయేటట్టు చదివి దీంతో నేనేం సాధించాను? ఈ పాపిస్టు లోకం నా చదువుకు ఫలితంగా నాకేమిచ్చింది? బ్రతుకు బరువై బాధకు బలి అయి ఈ బ్రతకడం కన్నా చావటం మేలు, చావటం మేలు. రాజు, ఓ గుడ్, ఓకే డబుల్ ఓకే రాజు. రాజు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. కాడన్ సుబ్బారావు గారు, మనకి మంచి హీరో దొరికాడు. ఈ పిక్చర్ కి మాత్రమే కాదండి ఈయన హీరో, మనం తీయబోయే ప్రతి పిక్చర్ కి ఈయనే హీరో. ఓ అవును సార్. మీరు వేరుపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? అమ్మా ముందు బిట్రా. అమ్మా నువ్వు మాత్రం ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇదిగో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా.
గోపాల్ సార్, 40 లెన్స్ వేసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చి కెమెరా ఆగిపోవాలి. ఓకే ఓకే సార్. సునుజీ హీరో వచ్చే లోపల ఒకసారి చేసి చూపించమని. రీటా దుర్గా ఇవ్వండి స్టార్ట్ సాంగ్. 1 2 3 4. ఏంటండి ఇది తేకలుగా? మాస్టర్ జీ, నేను పుట్టినప్పటి నుంచి అన్ని సినిమాల్లోనూ ఇదే మూమెంట్ చూస్తున్నాను. కాస్త ఏదైనా వెరైటీ మార్చండి. ఒక్కసారి నేను చేసి చూపిస్తాను చూడండి. మాస్టర్ జీ, నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ఒక్కసారి నేను చేస్తాను బాబుతో మీ ఇష్టం. కానివ్వండి. స్టార్ట్ సౌండ్. హీరో వచ్చాడు బాబు. ఉన్నదే ఒకరోజు, ఇవాళ లోపల పాట ఫినిష్ అయిపోవాలి. మీ ఇష్టం వచ్చిన మూమెంట్ అడగండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రెడీయా? అంతా రెడీ. ఒకసారి మూమెంట్స్ కూడా వచ్చి చూపించాడు. వెరీ గుడ్. బాగా కంపోజ్ చేశారు. బాగా కంపోజ్ చేస్తే మీరు ఆడటం ఎందుకు? ఏమిటి, మీరు కూడా చూశారంటే అభేదం లేదు. మీరు వచ్చే వరకు టైం ఉంది కదా అని ఈ లోపల యూనిట్ అందరినీ హుషారులో పెడదామని పిచ్చిగా 4 గంటలు వేసిన అంతే. రాజు గారు, ఈ సాంగ్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మన రంజన గారితో పాటు ఇంకో అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాను. రాసుదా? అరే ఏమా, ఈ సాంగ్ బిగించేద్దాం. వేసినా మొదలెడదామా? వెరీ గుడ్. చిక్కెమ్మో ఎన్నెల వేళ్లకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో, చీకటి సందిట చిక్కకపోతే ఎట్టగమ్మో, నా ముద్దు తీరకపోతే ఒట్టేనమ్మో, పరువల్ల నీకోసం పుట్టేనమ్మో. జాకెట్ మీద నిబ్బరాలు చూసా, మబ్బులు పట్టే కన్నులు మెరిసే సుబ్బరాలు చూసా. చూసిందాక కన్ను నిలవక చూసినప్పుడు మాట పెగలక పస్తున్నా, చలి వేస్తున్నా, దిల్లి మోస్తున్నానే చస్తున్నా. అన్నన్నానే కాదన్నా చిట్టమ్మో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో, చీకటి సందిట చిక్కకపోతే ఎట్టగమ్మో, నా ముద్దు తీర్చకపోతే హొట్టేనయ్యో, మురి పిల్ల నీ కోసం పుట్టేనయ్యో. చూపు పడితే పొద్దు పొడవక చంతన్నా, ఏ ఒంటరిగా పడి ఉంటున్నా. పోలం నీ కాదన్నా, గిలి ఖాళీ లేదన్నా, అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే, అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే, సంధ్య పొద్దు సందిట్లోనే కరిగించాలంట. కిట్టయ్యో కిరికిరి చేస్తే ఎట్టాగయ్యో, మొత్తం ఎట్టాగయ్యో, చిమ్మిడి పడితే తీపిగా నిన్నే తిట్టేనయ్యో, నా ముద్దు తీర్చకపోతే ఒట్టేనయ్యో, మురి పిల్ల నీ
కోసం పుట్టేనయ్యో. అమ్మమ్మో చెట్టెమ్మో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో చీకటి సందడ చిక్కకపోతే ఎట్టాగమ్మో నా ముద్దు తీరకపోతే పొట్టేనమ్మో పరువల్లా నీ కోసం పుట్టేనమ్మో. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, బ్రహ్మాండంగా వస్తుంది సాంగ్. ఒక్క రోజులో సాంగ్ ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. నో నో, ఇట్స్ మై డ్యూటీ సార్. అంబాజీ బ్యాడ్ నుంచి ఒక సౌండ్ పార్టీ వచ్చింది, పిక్చర్ తీసి పెట్టమని ప్రాణాలు తీస్తున్నారు. అందుకని మరో పిక్చర్ మీకు కాల్ షీట్లు. అలాగే రండి, డైరీ చూసి చెప్తాను. అలాగే సార్, మీ ఇంటి దగ్గర వచ్చి కలుస్తాను. నేను ఉంటాను సార్. హలో రంజన గారా? ఏమిటమ్మా? ఆయన డిన్నర్ పిలుద్దానుంది. అలాగే పంపిస్తానమ్మా. థ్యాంక్ యూ. బాబు రాజా, ఇలా రానాయనా? నీకు నూరేళ్ళ ఆయుష్. ఏంటండి విశేషం? విశేషం ఏమరి, హీరోయిన్ రంజన నిన్ను డిన్నర్కి పిలిచిందయ్యా. ఎందుకులేండి? అలా అనకూడదు, ఇది షో బిజినెస్, అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. మీ ఇద్దరి కాంబినేషన్లో చాలా పిక్చర్స్ ఉన్నాయి కూడా. ఆ అమ్మాయి మనసు నొప్పించడం దేనికి, వెళ్ళరానాయనా? అలాగేనండి. చూడు రాజు. లేట్ సార్. ఓ మంచి బిల్డింగ్ బేరానికి వచ్చింది, నీతో చెప్పకుండానే నీ పేరు కొనేశాను. రేపే గృహప్రవేశం. థ్యాంక్ యూ సార్, మీరు ఏం చేసినా నా మంచి కూరగా చేస్తారు. రైట్, డిన్నర్కి టైం అయింది, వెళ్ళరా. హలో మిస్టర్ రాజు. ఇప్పుడే వచ్చాను. మీరు డ్రెస్ వేసుకోండి, నేను అలా వెళ్ళి కూర్చుంటాను. ఓకే. నేను తాగను రంజన. ఎందుకలా పవన్ తాకినంత భయపడిపోతున్నావు? పవన్ అయితే ఇంతగా భయపడను. షూటింగ్ అంత చనువుగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది? ఇది షూటింగ్ కాదు, జీవితం సినిమా కాదు. రాజు, ఐ లవ్ యూ. నీ ఇలాంటి వాళ్ళ వల్లే మంచి ఆర్టిస్టులు కూడా సొసైటీలో వెలుగు లేకుండా పోయారు. పిలవకుండా వచ్చేవాడు ఎప్పుడైనా రావచ్చు. చూడు రంజన, మనం ప్రేమించే వాళ్ళు మనకు దక్కరు, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం దక్కం. ప్రేమలో ఉన్న లిటికేషనే. అంటే మీ అభిప్రాయం? నో నో నో, ఇది నా అభిప్రాయం కాదు, ప్రేమను గురించి గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. పాపం చాలా ప్రేమతో అరేంజ్ చేసినట్టున్నారు. తెలిస్తేగా తెలియకనా అక్కర్లేదనుకున్నాడేమో. నాంత టాప్ హీరోయిన్ ప్రేమ అక్కర్లేదు అనుకునేంత పిచ్చివాడు అంటారా? అతను పిచ్చివాడేం కాదు, చాలా గట్టివాడు. చూస్తాను అతను గట్టితనం. నువ్వు చూస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, లోపలికి పద. నమస్తే సుబ్బారావు. నమస్కారం డైరెక్టర్ గారు. రండి రండి. కంగ్రాచులేషన్. నమస్తే రాజుగారు. మీ గృహప్రవేశ శుభ సందర్భంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇల్లు ఏర్పడింది, ఇక రావాల్సింది ఇల్లాలే. మామూలు ఇల్లాలు కాదు, ఇంత అల్ట్రా మోడల్ భార్య రావాలి. నాకు కావాల్సింది అల్ట్రా మోడల్ భార్య కాదు, సంసార పక్షంగా ఉండి ఇల్లు చక్కదిద్దుకునే ఇల్లాలు కావాలి. హలో. ఇదిగో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా. సార్ మీకు ఉత్తరం. ఇల్లు కట్టాడట, ఇల్లాలు కావాలట, ఉత్తరం కోసం ఎదురు చూస్తాడట.
వాడు లక్షలు సంపాదించుకున్నాడు, నిన్ను అడుగు తెరమని అక్షయ పాత్ర ఇచ్చిపోయాడు. చూడు ఆ రాజు పెద్ద సినిమా హీరో అయిపోయాడు, నువ్వు ఇంకా వాడికి గుర్తున్నావని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని కలగంటున్నావేమో. అలా వచ్చేవాడైతే ఎన్నాళ్ళగా ఒక ఉత్తరముఖైనా రాశాడా? రాశాడా అంట? రాజు అలాంటి వాడు కాదండి. నువ్వు నోర్మూసుకో, ఇంట్లో కూర్చునేదానికి నీకేం తెలుసు? వీధిలో తలెత్తుకుని తిరగలేక నేను చూస్తున్నాను. తల్లి లేని పిల్ల పెళ్లిడు దాటిపోయినా ఇంకా ఇంట్లోనే పెట్టి కూర్చున్నాడని నలుగురు నన్ను నానా మాట్లాడుతున్నారు, నేను ఎందుకు పడాలి? ఇదిగో మంచి సంబంధం చూశాను, వచ్చే శుక్రవారం ముహూర్తం. ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. మరి అక్కడే నిలబడిపోయావి, పిలవపోయావా? శోభనం పెళ్లి కూతుళ్ళు ఎక్కడైనా పిలుస్తారేంటి? లేకపోతే సకిలిస్తారా? పోండి, మీకేం తెలీదు, సినిమాల్లో శోభనం పెళ్లి కూతుళ్ళు పాల గ్లాస్తో లోపలికి రాగానే సిగ్గుతో తల వంచుకొని ఆగిపోతారు. ఆ తర్వాత పెళ్ళికొడుకు ఒకసారి చూసి నవ్వి పువ్వుతో బుగ్గ మీద కొడతాడు. తర్వాత రెండు భుజాలు దగ్గరికి తీసుకుని మెల్లగా మంచి దగ్గరికి తీసుకెళ్తాడు, తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఆ తర్వాత డ్యూయట్ పాడతాడు. అతను పాడనంటే తనే ఫాలో పాడుతుంది. నీ దెబ్బకు మనసే షేకి,
ఇరుగు పొరుగు లాఫింగ్ ఈ రాత్రికి మొత్తం క్లోజింగ్ ఆల్వేస్ యు ఆర్ జోకింగ్ జోకర్ నా బొంద మై డియర్ టిక్లింగ్ కింగ్ మై డియర్ టిక్లింగ్ కింగ్ యు హలో, ఈజ్ ఇట్ మెంటల్ హాస్పిటల్? ఐఎమ్ డాక్టర్ మధు స్పీకింగ్. అవునయ్యా, నా భార్యకు మొదటి రాత్రే మతిపోయింది, పిచ్చెక్కింది. ఏం చేస్తాం? వెంటనే అంబులెన్స్ పంపించండి. పాల గ్లాస్ వచ్చి పాట ప్రారంభించింది. పలోకి చేరడానికి సంబంధం లేదు. ఓకే, అంబులెన్స్ వచ్చేస్తుందిగా. నాకు పిచ్చెక్కలేదండి. నేను నమ్మను నమ్మను నమ్మను. చూడండి, ఇక నేను సచ్చినా పాడండి. సచ్చాక నువ్వేం పాడతావు గాని. ఇవన్నీ రెండు. ఇవి రెండండి. ఇవి రెండేనండి. నేనెవర్ని? అదేంటండి, మీరు నా శ్రీవారు. నువ్వెవరు? మీ శ్రీమతిని. అయితే మంచమెక్కు. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, నాకు నచ్చవు. ఒకవేళ ఎప్పుడైనా సినిమా చూసి వచ్చినా థియేటర్ నుంచి బయటికి రాగానే మర్చిపోవాలి. ఇంట్లో ప్రదర్శించావంటే పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్లో చేర్పించేస్తాను. తెలిసిందా? తెలిసింది. పడుకో, కొంచెం దగ్గరకురా, కొంచెం రా. నాకేదో భయంగా ఉందండి. ఏం భయం లేదు. అబ్బా, మీరెంత మంచివారండి. దుర్గా, దుర్గా. అలా వస్తున్నా. ఏడర్బులు మురిగింది. ఏమైందండి? మీ అన్నయ్య ఇల్లు కొన్నాడట, గృహప్రవేశం చేశాడట, 4 రోజుల్లో వచ్చి మీ నాన్నని తీసుకువెళ్తారట. ఇంకేం తీసుకెళ్తారండి? ఎముడు ఎప్పుడో తీసుకెళ్ళాడు. పోయారు ఎప్పుడు? 4 నెలలు అయిపోయిందన్నయ్య. 4 నెలలు అయితే ఇప్పుడు వచ్చి చెప్తున్నారా? ఆయనకి తలకొరి పెట్టడానికి నేను కొడుకునున్నానన్న సంగతి కూడా మర్చిపోయారా? అదేమిటి బావా అలాగంటావు? నీకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాం, వస్తా వస్తామని 3 రోజులు ఆ బాడీని అలాగే ఉంచి ఎదురు చూశాం. అబద్ధం, పచ్చి అబద్ధం. మీరు ఎంత నీచులో దుర్మార్గులో నాకు బాగా తెలుసు. ఆ రోజు అన్నం దగ్గర కూర్చున్న వాడిని సూటి పోటీ మాటలను వెళ్ళగొట్టారే. మీరు నాన్నకింత తిండినా పెట్టుంటారా? కనీసం ఆయనకు మందు మాకైనా ఇప్పించుంటారా? నేను పంపిన డబ్బంతా దిగమింగి మీరు ఆయన చంపుంటారు. అనన్నయ్య, ఇంకా నువ్వెన్నన్నా పడ్డానికే వచ్చావు. బతిలేక ఊళ్ళో బతకలేక పెట్టినా చీకొట్టినా నువ్వే గతని వచ్చావు అన్నయ్య. ఇంకా పెట్టడమా? కాటు వేసిన తర్వాత కూడా పాముకు పాలు పోయటమా? గెట్ అవుట్. ఎంత చెడ్డా నీ చెల్లెల్ని. మా ముఖం చూసి కాకపోయినా ఇదిగో నీ మేనళ్ళ ముఖం చూసైనా మమ్మల్ని క్షమించల్లయ్యా. నువ్వు కాదంటే మేముగ్గురం ఏ గంగలోనో తోటి చావాలన్నయ్యా. నువ్వు అంటే సాగులు చేసుకుంటే ఇంట్లోనే పడి ఉంటావు. నువ్వు పెద్ద మనసు చేసుకో బావా. నేను పెద్ద మనసు చేసినా మీ చిన్న బుద్ధులు పోవు. దుష్టులకు దూరంగా ఉండమన్నారు. చంద్రం సార్, వీళ్ళని తీసుకెళ్ళి అవుట్ హౌస్ లో ఉంచు. అలాగే సార్. రండమ్మా. పదండి. దుర్గా అన్నయ్య, రాధ ఎలా ఉంది? అయ్యో, మా గొడవల్లో పడిపోయి రాధ విషయం చెప్పడం మర్చిపోయాను. రాధ తల్లి చచ్చిపోయింది. ఆ బొమ్మన లేడు, దాన్ని బలవంతానో ముసలాడికిచ్చి కట్టబెట్టబోతున్నాడు. ఈ రాత్రికే పెళ్లి. ఎందుకంటే నన్నేం చేయమంటావు రాజు? నువ్వు చాలా గొప్ప దేవుడు, నీ మనసులో నాకు చోటు ఉంటుందని ఎలా అనుకోమంటావు? నీ దగ్గర నుంచి ఏ కబురు లేదు, కనీసం ఉత్తరం లేదు. అదేమిటి రాజు, నేను నీకు ఎన్ని ఉత్తరాలు రాశాను, ఇంకా నువ్వు నాకు ఉత్తరాలు రాయలేదని నేను బాధపడుతున్నాను. లేదు రాజు, నాకు ఒక్కటి అందలేదు. నీ అన్నయ్య ప్రేమన్న నేను రాసిన ఉత్తరాలు నీకు అందకుండా చేసుంటాడు. పద.
మరి అడగాన్ని చెల్లెని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తావా లేక డిగ్రీ ఎవరు పట్టుకుంటావా? ఉండవయ్యా, నీ డిగ్రీలు నీ గొడవ. అమ్మాయి కనపడి మేము అలా ఆడుతుంటే ఏమండి అలా నిలబడిపోయారేంటండి? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏ గైత్యం చేస్తుందో వెళ్ళి వెతకండి. ఆగండి, ఎవరు వెళ్ళక్కర్లేదు, ఇదిగో రాధ. ఏమయ్యా భేమన్న, నా చెల్లెల్ని ఎంత చెప్తే అంటున్నావే, ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. రాధకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి నువ్వెవరు? ఆ మాట అంటే సిగ్గులేదు. డబ్బు కోసం సొంత చెల్లెలు గొంతుకు వస్తావా? నాతో ఒక్క మాట చెప్పుంటే నీకు కావాల్సిన డబ్బు నీ ముఖాలు పారేసిందేవాణిగా. ఇస్తానంటే వద్దంటానా? ఇప్పుడు ఎంత? 1,00,000. ఏమిటండి ఉద్దేశం? పెళ్లి పీటల దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు డబ్బు ఇస్తానంటావా? నలుగురు నా పరువేం కావాలి, నాకు కావాల్సింది నీ డబ్బు కాదు పెళ్లి. పరంధారా గారు, ఇదిగో 1,00,000 చెక్. ఈ చెక్ తీసుకుని మర్యాదగా బయటికి నడిస్తే మంచిది. అయ్యా, ముహూర్తానికి టైం ఏం తొందరగా రండి, వాయించండి రజేంద్రులు. సమయానికి నేను రాకపోయి ఉంటే ఏమై ఉండేదాని? నేనేమైపోయినా మీరు గుర్తుగా ఇచ్చిన కప్పు మాత్రం భద్రంగా దాచుంచానండి. నీ జ్ఞాపకం కోసం నేనేం దాచుకున్నానో తెలుసా? నువ్వు ఇచ్చిన డబ్బులో ఖర్చు అయిపోగా మిగిలిన ఆఖరి రూపాయి ఇది. రాధ, ఏమిటి కన్నీరు? రాధ, ఇక మనల్ని ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. బాబు కనిపించబోతుంది, లైట్ అయింది బాబు, లైట్ అయింది. ఇది అగ్నిమతి ఇక్కడ ఉంది, ఈ రవి అగ్నిమతి ఈ రోజు నీ కళ్ళల్లో ఇప్పుడు ఏం పిక్చర్లు యాక్ట్ చేస్తున్నారు? మీ దయ వల్ల చాలా పిక్చర్లు ఉన్నాయి, నేను చూడాలని చూశారుగా. ఇక వెళ్ళండి ప్లీజ్. నాకింత పేరు ప్రతిష్టలతో నీకు ఇబ్బందిగా ఉంది కదా? అదేంటండి, అందరికీ రమ్మంటే అదృష్టం వస్తుందా? ఏమైనా ఎన్ని సంపదలు నాకు మీతో సమానం కావాలి. ఈ మధుర క్షణం కోసం ఈ నేల నుంచో ఎదురు చూస్తున్నా. టెంకులు పడుతున్నాయి బాబు, టెంకులు పడుతున్నాయి. సినిమాలో సోమరం సీన్ చూసినట్టే ఉంది సార్. ఆవిడ చేత మీ పట్ల హీరోయిన్ గా వేయించండి సార్, జోడి చాలా బాగుంటుంది. బుద్ధి లేకపోతే ఇల్లి కోతి వేషాలు వేస్తున్నారు. ఇక లాభం లేదు, పెంకులని పీకేస్తున్నారు. మా అన్నయ్య మళ్ళీ ఎందుకు అనుకోలేడు బాబు? ఆయన రాకపోతే కంపెనీకి పంచి వేసేటట్టు ఉన్నారు. ఈ జనం అబ్బాయిని బ్రతికించేటట్టు లేరండి. అవునండి, వెంటనే బయలుదేరి మెడ్రాస్ వెళ్ళిపోవాలి. మాతో పాటు మీరిద్దరూ వస్తే బాగుంటుంది. అలాగే బాబు. లక్ష్మి సామాన్లన్నీ సర్దు త్వరగా. ఇల్లు చాలా బాగుంది. మన రాధ చాలా అదృష్టవంతురాలు.
రాజుగారు, మీ అభిరుచికి తగ్గట్టు పల్లెటూరు ఆడపడుచుని చక్కని ఇలాల్ని తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో శ్రీమతి రాజుగారు, నేను హీరోయిన్ రంజన్ని. నమస్కారం. మీ ఆయన్ని చాలా సార్లు పెళ్లి చేసుకున్నాను. అది సినిమాలో లేండి. దుర్గా, రాధం లోపల. హలో. అచ్చు పల్లెటూరు మొహం, ఈ అందాన్ని చూసినా నన్ను కాదన్నాడు. ఏమండి ఆ అమ్మాయి అన్న మాటలు విన్నారా? చూడు రాధ, ఆ రంజన్ అన్నంత మాత్రాన నీకు లోట, నీ అందానికి లోట. అలాంటి మాటలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ పట్టించుకోకూడదు. ఈ చూడు. ఏమిటండి ఇవి? తబలగాజులు తొడుగుతూలే అన్నావుగా, అవే. లత, ఏమిటి కంగారు పడుతున్నావు? అబ్బే ఏం లేదండి, అది మీరు. ఏమిటి మీరు? మీరును వెనకాల చేతులు ఏంటి లేవు? అవి ఏం లేదండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ సినిమా మ్యాగజైన్ చదవద్దని. రాను రాను మరీ చిన్నపిల్లవి అయిపోతున్నావు. నువ్వు ఎవరు అనుకున్నావు? డాక్టర్ మాధవ్ భార్యవి, ప్రొఫెసర్ మాధవరావు కూతురువి. అయితే సినిమా ఇంట్రెస్ట్ ఉండకూడదా? సినిమాలు చూడకూడదా? సినిమాలు చూడకూడదని నేను అంటాను లేదు, కానీ అది పిచ్చి కాకూడదు. మరి ఇంత సినిమా చిత్రం ఇంట్లో నేను పడతానని అనుకోలేదు. చూడలేత, డోంట్ వరీ, టైం ఉన్నప్పుడు నేనే నేను సినిమాకి తీసుకెళ్తాను. తీసుకెళ్తారు తీసుకెళ్తారు. మన తీసుకెళ్లారుగా, ఒకటే పురుళ్ళు, ఆపరేషన్లు, గుండె జబ్బులు. ఈసారి నీ ఇష్టం వచ్చిన సినిమాకి తీసుకెళ్తారు. ప్రామిస్? ప్రామిస్. అడ్వర్టైజ్మెంట్లు అన్ని అయిపోయాయండి, ఇప్పుడు ఎలా? చూడండి నాలుగు రేళ్ళు అయిపోయిందండి. మాట్లాడకుండా ముందు సినిమా చూడు. బ్రతికే ఉన్నాడు. ఐ ఇన్స్పెక్టర్ విజయ్. బై. బ్లాక్ లో టికెట్లు కొనిపించేటంతటి హీరోవా? రాస్కల్. చూడండి ఇంతమందిలో నా అభిమాన హీరోని పట్టుకొని తిడతారా? మీకు సినిమా చూడడం ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. మీకు నవ్వులాటగా ఉందా? నా అదృష్టానికి నేనే నవ్వుకుంటున్నాను. ఇప్పుడు మీ అదృష్టానికి ఏమొచ్చింది? సొంత మేనత్ కొడుకయ్యండి, నన్ను అర్థం చేసుకోకుండా ఆ రాజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుకున్న భార్య అయ్యుండి కనీస మర్యాద కూడా లేకుండా నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నువ్వు ఇలా వచ్చేసావు. ఏమిటి మీరనేది? రాజు మీ మేనత్ కొడుక. ఏంటండి చూసావా? ఆ రాస్కల్ మధు పెళ్లి చేసుకున్నట్ట, వాడి భార్య లత ఉత్తరం రాసింది. ఏమిటి రాసింది? అన్నయ్య, మీరు మా ఆయన బావగారని తెలిసింది, నేను మీ ఫ్యాన్ ని, మీ పిక్చర్లని చూస్తుంటాను, ఒకసారి తప్పకుండా మీరు మా ఇంటికి రావాలని. ఆవిడ రాసిందే గాని ఆ రాస్కల్ రాశాడేమో చూసా? ఆ మాటకు వస్తే మీరు రాశారా? ఇద్దరు ఇద్దరే. ఈ పంతాలు పట్టింపులు మానేసి మీరు ఒకసారి వెళ్ళండి. అలాగే, బజార్లో షూటింగ్ ఉందిగా, వెళ్ళొస్తాను. ఇదిగో మధ్యాహ్నం క్యారేజ్ కార్ పంపించి మర్చిపోకు. ఇదిగో పంతులు, 11 గంటలు కొబ్బరి పన్నెండు డ్యూటీ, మర్చిపోకే. వాడేడమ్మా? అదే మా బావగారు. అర్జెంట్ కేసు ఉందని వెళ్ళారన్నయ్య. కేసుని వెళ్ళారా? నన్ను ఫేస్ చేయలేక వెళ్ళాడు. లేదన్నయ్యా, రెండు ఇంటికి వెళ్దాం. షూటింగ్ టైం అయిందమ్మా, సాయంత్రం 8 గంటలకల్లా డిన్నర్కి వస్తాను. తప్పకుండా రావాలి. సార్ కార్ అటువైపు ఉంది సార్. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 వాడు. అలాగే సార్. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? నేను 7:30 కల్లా వెళ్ళాలి, త్వరగా రమ్మను. అయ్యో 7:30 అయింది, అన్నయ్య వచ్చే టైం అయింది, ఈయన ఇంకా రాలేదేంటి?
వచ్చేసావు అన్నయ్య. వాడెక్కడమ్మా? స్టేషన్కి రాకపోతే రాపోయాడు. కనీసం గడపలోనన్నా స్వాగతం చెప్పొచ్చుగా. ఆయన ఇంకా ఇంటికి రాలేదన్నయ్య. మీరు వస్తున్నారని చెప్పాను, ఈ పాటకు వచ్చేస్తుండొచ్చు. పర్వాలేదమ్మా. ఆయా ఎక్కడ? ఆయా బాగున్నావాయా? బాగున్నాను బాబు. నువ్వు చాలా గొప్పవాడు అయ్యావని విని నేను ఎంతో పొంగిపోతున్నారు. ఉండు బాబు, టీ తీసుకొస్తాను. డాక్టర్ గారింట్లోనా? అవునరా రాజకీయ్, ఈ ఇంట్లో నీ కోసం రూల్స్ కొంచెం రిలాక్స్ చేశాం. నిన్ను తలుచుకోని రోజు లేదురా, నిన్ను కొలుచుకోని రోజు లేదురా. డామి, నన్ను కొలుచుకోవటం ఏంట్రా? నేనేం చేశానని? చేయాలనుకున్నది చేయకుండా నా దారి నన్ను వదిలేశావు, అదే నీ గొప్పతనం. ఇడియట్, చేయాలనుకున్నది చేశావు, అది నీ గొప్పతనం. మీరు మీరు పోడుకోవడంతోనే కడుపు నింపుకుంటారా, కాస్త బోన్ చేస్తారా? అదేమన్నమాటమ్మా? ఈ ఇంట్లో వీడి పక్కన కూర్చుని ఆయా వడ్డిస్తుంటే తిని ఎన్నేళ్ళయిందో. పదండి అన్నయ్య. చాలు చాలయ్యా, తిను బాబు. తినరా, మరీ వేషాలు వేస్తున్నావు. వేషాలేయటానికేరా బాబు ఈ డైట్ కంట్రోల్? మేము ఆర్టిస్టులం, కడుపు నిండా తింటే కెమెరాలో పట్టం. అంతగా బలిస్తే తగ్గటానికి మందిస్తాలే ఓయ్. నీ మందు తిని తగ్గేలోగా మా మార్కెటే తగ్గిపోతుంది. మీరిద్దరూ అలా పక్క పక్కన కూర్చొని సరదాగా భోంచేస్తుంటే నా పక్కన వదులుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అన్నయ్య. నాకు పెళ్ళైందా నీకెలా తెలుసమ్మా? ఓ రాజకీయ్, నీకు పెళ్ళైందా? అవునరా, అనుకోకుండా హడావిడిగా అయిపోయింది. ఇంతకే శ్రీమతి గారు ఎవరో, ఇంకెవర్రా? రాధే. నేను ఈ స్థితికి రావటానికి రాధే కారణం. రే, నేను ఎలాగో మీ ఇంటికి వచ్చేసాను. ఒకసారి మీరిద్దరూ మా ఇంటికి రావాలరా. హలో, డాక్టర్ మధు స్పీకింగ్. ఏమిటి? అలాగా, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. రాజు, అర్థమైంది, అర్జెంట్ కేసు వెళ్ళాలి. ఆల్ రైట్, వెళ్ళరా. నువ్వు వచ్చేదాకా నేను ఉండలేను. బాయ్. రాజు, మళ్ళీ ఎప్పుడు? ఎప్పుడు ఏమిటి? మీరిద్దరూ మెడ్రాస్ వస్తున్నారుగా. ఓ ఎస్, తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తాను. ఇది ఎప్పుడు ఇంతే అన్నయ్యా? ఎడవరా దరిద్రుడు, ఆ దరిద్రుడిని బాగు చేయలేనంటాడు. ఇంకేం కావాలమ్మా? చెప్పరా చెప్పు. మా దగ్గర ఇంత నోరు చేసుకుని బూట్లు కావాలి, సైజు కావాలి, వాటి కావాలి, ఎడిసి ఏలాబు చెప్పు. ఏం బాబు, నీకు అవన్నీ కావాలా? నువ్వు ఏడకుండా తిను, నేను కొనిస్తాను. వాడు అడిగినవన్నీ నువ్వు కొని పెడుతూ ఉంటే రేపు మేము అవస్థపడాలమ్మా. ఏం అవస్థ ఏమిటా? అమ్మాయి తలుచుకుంటే ఇప్పుడు ఆడ పేరు లక్ష రూపాయలు వేస్తుంది బ్యాంకు లో. ఏంటి బ్యాంకు ఇంకో అంటున్నారు? అబ్బా, బ్యాంక్ కాదు, ట్యాంక్, నేల్ ట్యాంక్. దుర్గా బాబు అలసిపో వచ్చినట్టుగా ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటాడు, వచ్చేసి. కథ, వీళ్ళని బాగా కాకాబట్టి అవుట్ హౌస్ లోంచి ఇంట్లో చేరినట్టున్నారు. అదేమిటండి, వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ? నా కాస్త సాయంగా ఉంటారని నేనే వచ్చేమన్నాను. సరే, నీ ఇష్టం. వాళ్ళని నేను ఎందుకు దూరంగా పెట్టానో నీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు ముందు అర్థం అవుతుంది. ఏమండి, ప్రజవాళ్ళ అన్నయ్య వదిన కులాసగా ఉన్నారా? నిన్ను చూడటానికి త్వరలోనే వస్తారట. కూడా తీసుకుని రాలేకపోయారా? వాడు డాక్టర్, యాక్టర్ కంటే 10 రెట్లు బిజీ. అన్నట్టు మీకు షూటింగ్ ఉందట, చంద్రం చెప్పాడు. స్నానం చేసండి. అలాగే. అబ్బా, వచ్చేసారా? మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏమిటి విశేషం? విశేషం కాదు, శుభవార్త. శుభవార్త ఏమిటబ్బా? ఏమిటో చెప్పుకొని చూద్దాం. డియర్ లత, ఇంకా 6 నెలల్లో శ్రీమతి లత గారికి చిరంజీవి మధు పుట్టబోతున్నాడు. మీకెలా తెలుసు? ఐఎమ్ డాక్టర్ మేడం, అండర్స్టాండ్? పెద్ద గొప్పేలేండి, కానీ మీరు చెప్పిన తప్పు. తప్ప? పుట్టబోయేది చిరంజీవి మధు కాదు, మా నాన్న. నిజమే లత, నా చేతికి మనవణ్ణి ఎప్పుడు ఇస్తావో అని రోజు అడిగేవారు. ఇప్పుడు ఆయన బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేవారు. లత, ఆయా ఎలాగూ తీర్థయాత్రలకు వెళ్ళింది, మీ అత్తయ్యని పిలిపించరాదు, నీకు సాయంగా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నానండి. నమస్తే. రామా, లత కూర్చోండి. వాడెక్కడమ్మా? ఏదో పనుందని మౌంట్ రోడ్ వెళ్ళారన్నయ్య. గణరాజు గారు,
ఏమీ లేదు, ఇది మొదటి రాత్రి. వెయిట్ చేసుకుంటారు అమ్మలక్కలు పెళ్లి కూతురు గదిలో తోసి బయట తలుపేసి గడ పెడతారు. ఆవిడ సిగ్గుతో మెల్లగా నడిచి ఇక్కడ నుంచి ఉంటుంది, మీరు దగ్గర తీసుకుంటారు. కూర్చోండి. యాక్షన్. ఏమిటి దౌర్జన్యం? హీరో బాయ్ కావచ్చు, అందుకని నన్ను కొడుతుందా, అవమానిస్తుందా, దాని కోటకెక్కిసి దాని అందరూ తెలుస్తాను. మీరందరూ సాక్ష్యం. నిజమే మరి, తప్పకుండా చెప్తాను. ఎంత ఘోరం ఇది! ఏమిటి ఘోరం? ఈ సీన్ లో ఉన్నదేమిటి? మీ హీరోయిన్ యాక్ట్ చేసింది ఏమిటి? ఈవిడ పోలీస్ రిపోర్ట్ ఇస్తుందా? ఇవ్వమనండి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఇవాళకి ప్యాకప్ చేయండి. అసలు హీరో కాల్ సీట్లు దొరకడం కష్టం. ఆ వాడుకోని డైరెక్టర్, నువ్వే డైరెక్టర్ బాల డైరెక్టర్. వెరీ గుడ్. అసలు సీన్ కంటే ఈ సీనే బ్రహ్మాండంగా ఉండేటుంది. అలా నవ్వుతారేంటండి? అక్కడ జరిగిన రభస్కి నాకు ఒడుకు పుట్టింది. ఏమైనా నువ్వు తొందరపడ్డావేమో వదిన. తొందరపడటం ఏంటి? బుద్ధి తక్కువగా ప్రవర్తించింది. ఎందుకు వస్తుంది ఆవేశం? ఆవిడ మీద పడితే మాత్రం నన్ను ఏమైనా కొరుకు తింటుందా? నా శీలం కరిగిపోతుందా? లేదండి లేదు, నేను ఆ మాట వినలేకపోయాను, ఆ ఘోరం చూడలేకపోయాను. అక్కడ అంత ఘోరం ఏం జరిగిపోయిందని? ఆవిడ సరే సిగ్గు సరి లేకుండా ప్రవర్తించింది. నువ్వు మాత్రం ఏం చేశావు? అలాగా జనంలా అమ్మాయి మీద పడి కొట్టడం తిట్టడం ఎంత అసహ్యంగా ఉంది. రేపు ఇదంతా పేపర్లో పడుతుంది. సమాధానాలు సంజాయశీలు చెప్పుకోలేక నేను చావాలి. ఏమైందో చూడండి. ఒరే ఐడియట్, ఇంకో ఐడియట్ పుట్టుపోతున్నాడు రా. నిజంగా చెబుతున్నది డాక్టర్ ఐడియట్. అదేమిటండి? కోడల్ని కనుమానండి. ఏమండి నా మీద కోపం పోయిందా? ఇంకా ఈ కోపాలే సాగలే వదినా, త్వరలోనే మా కోడలి పిల్ల పుడుతుంది, అన్ని అంచేస్తుంది. అయితే మీ వదిన మరదలు ఇద్దరు ఆవిడ కూతుర్ని నువ్వు కొడుకుని కంటానికి ఖాయం చేశారన్నమాట. ఒరే, ఎవరు ఎవరిని కనాలో నిర్ణయించుకున్నారు, సంబంధాలు ఖాయం చేశారు. ఇక మేము వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. అప్పుడే ఏమిటన్నయ్యా? అది కాదమ్మా, అక్కడ పేషెంట్లు గోల పెడుతుంటారు. వదిన, ఎరక్క నువ్వు సినీ యాక్టర్ ని, నేను డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాం. ఆయన కాల్ షీట్లు, ఈయనకి పేషెంట్లు. మీ వదిన కడుపులో బిడ్డ, మన నోట్లో మట్టి గడ్డ. ఎవరు? దయానందం మాస్టరా? ఏమిటి విశేషాలు ఇలా దయచేశారు? ఊరికే రారు మహానుభావులు. ఏముందయ్యా, పెద్దమ్మాయి పెళ్లి చేయాలి, మన వాళ్ళని ఒకసారి చూసేదామని. ఇదే సంగతి. ఎవడైనా 4 రూపాయలు పోగు చేసుకుంటే చాలు, వాడు చుట్టూ మూగేస్తుంటారు. మేస్టరు, ఇదివరకు మాట ఎలాగున్నా, ఇప్పుడు వారసుడు పుట్టబోతున్నాడు. ఏమిటి, ప్రాథమిక నిలదొక్కిందా? తప్పింది, ఇక మీద దాన ధర్మాలు బంధు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? వెళ్ళి రండి. నటేశం, ఎవరు? దయానంద మాస్టారా? నమస్కారం మాస్టారు, లోపల రండి. ఈ వాకిట్లో కుక్కలాగా ఎంత కాపలా కాసినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. మరగడం ఒక్కటే మనకు మిగిలింది. నీతో నన్ను పోల్చుకుంటావేంటో, నాది విశ్వాసం గల జాతి. సార్ మేక్ ఫోన్ జస్ట్ మినిట్. హలో, నేను రాజు మాట్లాడుతున్నాను. ఏంటి అలాగా? హార్లిక్స్ తాగుదా? హార్లిక్స్ ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వేమో ఇష్టం లేదంటావు. అన్న ఏమో 1/2 గంటకు ఒకసారి ఇవ్వాలి, లేకపోతే నీ చర్మం ఒలిపించేస్తాను అంటాడు. హార్లిక్స్ తాగుదనా? ఒక పని చెయ్యి, ఈసారికి నువ్వు తాగే. సరే, ఇకముందు నేనే తాగుతాలే. ఈ 1 గ్లాస్ తాగుదనా? మా తల్లివు కదూ. సరే. కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నారు. ఇది తాగితే ఇతని కడుపులో ఉన్న కుళ్ళు కల్మషం అంతా కరిగిపోతుంది. ఏమైందండి రాధ?
నీ మంచితనానికి ఫలితం ఆనాడే చెప్పాను. వీళ్ళేం పరాయి వాళ్ళని నెత్తినెక్కించుకున్నావు. నువ్వు పాలు పోస్తే వీళ్ళు విషం కక్కారు. ఈ గ్లాసులో మందు కలిపి నీ కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నారు. మెడికల్ స్టోర్స్ వాళ్ళు నాకు ఫోన్ చేయబట్టి సమయానికి వచ్చాను. లేకపోతే ఏమయ్యేది? ఈ రాక్షసుల దురాశ దుర్బుద్ధికి మన బిడ్డ బలే. వీళ్ళకి ఒక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను షూటింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి వీళ్ళ ముఖాలా కనిపించకూడదు. ఎందుకంత గాత కనుక తలబెట్టారు? నేను మీకేం ద్రోహం చేశానని నా కడుపుకు చిచ్చు పెట్టిపోయారు. వెళ్ళండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఆగండి. ఇదిగో, నీ బిడ్డకు అన్యాయం చేస్తానని నా పుట్టిపోయే బిడ్డను చంపాలని చూశారు. నీ పాపాన్ని వీడి బలి కాకూడదు. వీడి కోసం ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. హలో, మీరా సార్? నమస్కారం సార్. నమస్కారం. రాజు లేడా? లేరు సార్, వారు అథారిటీకి వెళ్ళారు. అలాగా. విన్నావుగా, మన ప్రజలు రాజు కావాలని గోల పెడుతున్నారు. విన్నానుగా, కొత్త ఉంది. శోభను నాడే చూశాను మా రాజుగారి వైభవం. ఆ గోలకేముంది కానీ మీరు ఆ కాస్త తినేళ్ళండి. నేను హీరో రాజును కానయ్యా, డాక్టర్ మధుని. నేను అక్కడ మా దగ్గర కాదు సార్. నటేటయ్యా, ఇదిగో శ్రద్ధకో. అది పని చేయదురా డమ్మీ చెటోపు. ఏ షూటింగ్ లోనో డాక్టర్ గా నటిస్తూ అలాగే వచ్చేది ఉంటారు. అన్నయ్య కోపం వస్తుందేమో, మీరు వెళ్ళి కనిపించండి. ఏమిటయ్యా, మీకు ఏమైనా బుద్ధి ఉందా? నేను కాదని చెప్తే వినిపించుకోరా. అడుగు మీ హీరో. రామతు, రాజు నీ శపథం నెరవేర్చుకున్నావురా. ఈ వేలాది ప్రజల అభిమానం ఆనందం కళ్ళారా చూశాను. అవి ఒట్టి పూలు కావని ప్రజా హృదయాలని తెలుసుకున్నాను. నువ్వే గెలిచావురా. అసలు నేను వచ్చిందే నీకోసం అమ్మా. అందరూ ప్రసవానికి పట్టణం పెడుతుంటే నువ్వు ఈ పల్లెటూరు రావడంలో అర్థమేమన్నా ఉందా? సర్లేరా, నీ అంత డాక్టర్ని పెట్టుకుని ఇక్కడ ప్రసవిస్తుందా రాత? నీ హాస్పిటల్కే వస్తుందిలే. రానే భోంచేదు కానీ. రామతు, ఏమిటండి, 2 నెలల క్రితం వస్తే 300 అన్నారు, ఇప్పుడు 500 అంటున్నారు. ఇలా పెంచేస్తే ఎలాగండి? ఏమిటమ్మా, 2 నెలల క్రితం 3 నెలలు కడుపున్నావు, 300 అడిగాం, ఇప్పుడు 500 అంటున్నావు, 500 అడిగాం. ఇందులో తప్పేముంది? సరే ఇందా. ఇదిగో నెక్స్ట్. నానా నానా, పర్సు. ఒరే, డబ్బులన్నీ పర్సులో పెట్టామంటే మొత్తం అంతా కొట్టేస్తారా బాబు? వద్దురా. ఇది కొట్టేసిన పర్సు నానా? అయ్యో రామా, పర్సులు కూడా కొట్టడం నేర్చుకున్నారా? అంత అబ్బపోలికి ఉండవే. వాడిని ఏమనక, మన సంపాదన కంటే వాడి సంపాదనే బాగుంది. రే లోపల రా. ఏం చంద్రం, రిలీజ్ అయిన పిక్చర్ ఎలా ఉందంటున్నారు? ఫ్లాప్ అంటున్నారు సార్. ఫ్లాపా? అవును సార్. మీరేమీ అనుకోకపోతే ఓ మాట, మీరు మొహమాటానికి పోయి అన్ని ఒప్పేసుకుంటూ కథ క్యారెక్టర్ ఏమి చూసుకోవట్లేదు సార్. ఆ పిక్చర్ లో కథ మంచిదే, క్యారెక్టర్ మంచిదేనయ్యా. కాకపోతే ఆ హీరోయిన్ రంజనే కాల్ షీట్లు ఎక్కువ ఏడిపించింది. ఆ బాధకు ప్రొడ్యూసర్ తట్టుకోలేక పిక్చర్ ఎలాగోలా పూర్తి చేయాలని అతుకుల బంతలా తయారు చేశాడు. అలాంటప్పుడు ఆవిడతో యాక్ట్ చేయడం ఎందుకు సార్? అదే ఆలోచిస్తున్నాను. ఏంటి, నాతో యాక్ట్ చేయనన్నాడా? అతను అలా అనబట్టేగా ప్రొడ్యూసర్లు అందరూ కంగారు పడి నా దగ్గర పరిగెత్తుకొచ్చారు. మీరేమన్నారు? రంజన ఉంటే అతను యాక్ట్ చేయకపోతే, రంజన లేకపోతే నేను పరీక్షను. వెరీ గుడ్. సిస్టర్ మీరేం కంగారు పడక్కర్లే సార్, ప్రసవం ఈజీగానే జరుగుతుంది. థ్యాంక్ యూ సిస్టర్. లతకెలా ఉంది మధు? డాక్టర్ సిజరిన్ తప్పనిసరి అయ్యేటట్లుంది, మీరు దగ్గరుంటే మంచిది. నో డాక్టర్, ఐ కాంట్ స్టాండ్ దట్. ప్లీజ్ మీరే చేసేయండి. ఆల్ రైట్, ఓకే. మధు, డాక్టర్ నువ్వే ఇలా అప్సెట్ అయితే ఎలా? డాక్టర్ కూడా మనిషేరా. ఏం పర్వాలేదురా, గాడ్ ఈస్ గ్రేట్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు, నీకు మగపిల్లడు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్.
కంగ్రాచులేషన్స్ రాధమ్మా. అన్నయ్య వదినా ఇంకా డెలివరీ కాలేదమ్మా. మా వాడు గొప్ప అదృష్టవంతుడురా, పుట్టడంతోనే పిల్లాన్ని కూడా వెంట తెచ్చుకుంటున్నాడు. డాక్టర్ మీరు ఒకసారి రండి. ఈ సమయంలో మీరు కాస్త గుండె గట్టి చేసుకోవాలి. అంటే పోయిన బిడ్డ గురించి బాధపడటం కాదు, ఇప్పుడు అంతకన్నా సీరియస్ ప్రాబ్లం ఏర్పడింది. డాక్టర్ సారీ డాక్టర్, ఆమె గర్భకోశం కూడా తీసివేయాల్సి వచ్చింది. ఈసారి తెలివి రాగానే బిడ్డను గురించి అడుగుతుంది. హార్ట్ కండిషన్ కూడా అంత సాటిస్ఫాక్షన్ గా లేదు. నిజం తెలిస్తే ఆ షాక్ తట్టుకోవటం చాలా కష్టం. డాక్టర్ నన్ను ఏం చేయమంటారు? డాక్టర్ నా లత్తం దక్కించుకోవటానికి నన్ను ఏం చేయమంటారు? డాక్టర్గా మీరే ఆలోచించుకోండి, ఏం చేసినా ఆవిడ తిరిగి స్పృహ వచ్చే లోపలే చేయాలి. మధు ఏంట్రా, ఓ పని చేస్తే ఒక బేబీని తీసుకొచ్చి తన బిడ్డని లతకు చూపిస్తే. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావురా బిడ్డని? ఎవరిస్తారు? నో ప్రాబ్లం, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేను తీసుకొస్తాను. నువ్వు కామ్గా ఉండు. మన బిడ్డను ఊదినికిచ్చి ఊదిని మనం దక్కించుకోవాలి. రాజు, నువ్వు ఇలాంటి అఘాయిత్యం ఏదో చేస్తావని నేను అనుకున్నాను. వద్దురా, మా కోసం మీరింత త్యాగం చేయొద్దు. బ్రతికున్నంతకాలం మేము బరువు మోయలేం, మీ రుణం తీర్చుకోలేం. చచ్చిపోయి మేము బిడ్డను పోగొట్టుకున్నాం, బ్రతికున్న బిడ్డనే పోగొట్టుకోమంటావా ఆ తల్లిని? నో, చచ్చినా ఈ పని ఒప్పుకోను. అన్నయ్య మరి వదిన పోనీ అమ్మా, బిడ్డతో పాటు తల్లిని పోని. మా తలరాత ఎలా ఉంటే అలా అనుభవిస్తాం. రాధ బాబేడి, అన్నయ్య బాబు ఎలా ఉన్నాడు? అచ్చం ఆయన పొలికేనా? అవునమ్మా, అచ్చం వాడి పొలికే, వాళ్ళగే ఉన్నాడు. మన కాంబినేషన్కి మార్కెట్లో ఎంత విలువ ఉందో తెలుసుకున్నావా? ఈ కాంబినేషన్ ఇలాగే పర్మనెంట్ చేసిస్తే ఆ రాజును ఒక ఆట ఆడించవచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ ని, ఫైనాన్సర్స్ ని, బయర్స్ ని మన చేతిలో పెట్టుకోవచ్చు. ఏమంటా? నేను కాదంటానా? నీ ఇష్టం. మరి మన పెళ్ళి? అది నీ ఇష్టం డాలే. ఓకే ఓకే. అబ్బా వచ్చారా, రండి రండి చెప్తాను. ఏమిటి రాధ? కేండి చూసారా, బాబు బారసాలకి మురుగులు, ఉంగరాలు, చైన్లు, లాగులు, చొక్కాలు, బొమ్మలు అన్ని కొన్నాను. బాగున్నాయా? బానే ఉన్నాయి. ఏమిటండి అలా నిలబడిపోయారు? ట్రైన్ టైం అవుతున్నారు, వెళ్ళి రెడీ అవ్వండి. ట్రైన్ కి ఇంకా గంట టైం ఉంది. కాస్త ముందుకు వెళ్తే ఏంటంట, వెళ్ళి రెడీ అవ్వండి, 5 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఏమిటి ఇది? ఏమండి ఈ మొలసాటి చూసారా, బాబు కోసం కొన్నాను. ముద్దుగా ఉంది కదా? చాలా బాగుంది. బాగుంది బాగుంది, నిలబడిపోతే ఎలా? ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? నీ కంగారు ఆదుత చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. భయమా? దేనికి? అక్కడికి వెళ్ళాక నా బాబు నా బిడ్డ అని ఎక్కడ బయటపడతావో నన్ను. లేదండి నేను జాగ్రత్తగా ఉంటాను. రావదునా? చెండన్నయ్యా రాము, నీ లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టించు. రావదునా? చెవండి ఎవరొచ్చారో చూసారా? ఏమా రాధ అంత చిక్కిపోయావి? బిడ్డ పోయింది తల్లి, చిక్కిపోక ఏమవుతుందండి? ఇట్స్ ఆల్ రైట్ రాజు, వెళ్ళారా. వదినా బాబేడి, వాడి సంగతి ఏం అడుగుతావులే వదినా? ఒట్టి అల్లరివాడైపోయాడు, పాలు పట్టమనే అత్తయ్యకి ఇచ్చాను. బాబుకి పోత పాలా? అవును వదినా, ఈ రోజుల్లో ఏ తల్లి వదిన పిల్లలకు పాలిస్తుంది? పైగా వీడికి తల్లి పాలు అలవాటు చేస్తే ఇక నా మహిళా మండలి అన్నయ్య అభిమాన సంఘాల ఆధ్వర్యం మూల పడ్డట్టే. అమ్మా స్త్రీ సేవా సదనం నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఇది ఒకటి వదినా, నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో వీళ్ళకి ఫోన్ చేయడమే మర్చిపోయాను.
ఎక్కడో పోయింది ఆయాముండ పుణ్యక్షేత్రాలు. నేను ఎప్పుడో కన్నానా పెంచానా? ఈ వయసులో వచ్చి పడింది ముదరష్ట పీడ. ముదరష్ట పీడ కాదు కాంతం గారు, బిడ్డ పాపాలని గొడ్రాలకి పెంపకైనా తెలుస్తుంది. పత్తి బిడ్డకి ఇలాంటి తీసాలని నేను పాలు పెట్టేది? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు ఎంత మాట అన్నావు. మే బిడ్డ పాపాలని గొడ్రాలనే నువ్వు అన్నావుగా. అర్ధాయుషు బిడ్డని ఏం పుణ్యం చేసుకున్నావో ఏమిటో పురిట్లేదే పోయింది గోయిందా. కాంతం గారు అయ్యే తనకెక్కడొచ్చిందో తను పేద కనేసినట్టు విడిచిపడిపోతోంది. పెద్దదాన్ని నేను ఎందుకు దూరదృష్టితో ఆలోచించి చెబుతున్నానో ఆలోచించుకో, ఆ తర్వాత ఇష్టం. అత్తయ్య రేపటి నుంచి అలా అలవాటు చేయొద్దని నేను చెప్తానులే. ఇప్పుడు బయటపడితే అర్థమైందండి. మీరన్నట్లు తల్లి మనసు వాడిని చూడగానే తహతల్లాడిపోయింది, తట్టుకోలేకపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయనండి. సరే కిందకి పెడదాం పద. రావుదనా, పేరెంట్ వాళ్ళంతా వచ్చేసారు. బాబుని తీసుకొచ్చి ఉయ్యాలో పుడుకోబెట్టు. చేతితోనే బొట్టు కూడా పెట్టి. అయ్యో అయ్యో, కన్నతలు నువ్వు ఉండగా ఆవిడ పెట్టమంటావేమిటి? అసలే చేతికి బిడ్డ వచ్చిన మనిషి. కాంతమ్మ గారు నాకెందుకులే ఆయన కందకలేని దొరదు కత్తిపోయాడు కానీ. రాధ బొట్టు పెట్టమ్మా, అత్త అమ్మతో సమానం అన్నారు. వద్దులే అన్నయ్య, ఏ పేరు పెట్టినా ఎవరు పెంచినా బాబు అందరికీ బాబే.
ముఖ్యమండి, పాప ఖర్చం మీ ముఖ్యమండి. ఎంతమంది ఇలా వచ్చారు? క్యాండి, నేను చేసిన పాపానికి తగిన శాస్త అయిందా? మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఒక్కగాను ఒక్క బిడ్డ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. నీడనిచ్చి ఆదరించిన నిన్ను ఈసడించుకున్నందుకు, తల్లిలాగా అభిమానించే వదన్ను తల్లిని కాకుండా చేయాలని విషమించినందుకు తగిన శిక్ష అనుభవించానన్నయ్యా. దిక్కులేని పక్షినయ్యాను. మద్రాసులో ఉన్నారని తెలిసి వెళ్ళాను, అక్కడ లేరని తెలిసి ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని క్షమించమని వేడుకుందామని వచ్చానన్నయ్యా. క్షమించన్నయ్యా. చూడండి, పాపం పోయిన బిడ్డని ఎలాగో తెచ్చేవాళ్ళం. కనీసం జైల్లో ఉన్న అన్నయ్యని విడిపించే మార్గాన్ని చూడండి. అన్నయ్య, ఆయన తప్పుల్ని క్షమించి ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టన్నయ్యా. అలాగేనమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడనగా బయలుదేరావో ఏమో, స్నానం చేసి భోంచేద్దు కాని రా అమ్మా. పరిశ్రమలో ఒక పెద్ద మనిషి నన్ను పాతాళం కలవ తొక్కాలని ప్రయత్నించారు. వీరే నన్ను చేయి నుంచి కాపాడారు. ఎవరా పెద్ద మనిషి? ఇంకెవరు, మన పెద్ద హీరో రాజు. రాజు అలాంటి వాడు కాడే, రాజు చాలా మంచివాడే. నటుడు కదా, పైకి అలాగే కనిపిస్తాడు. తప్ప తాగి నా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేశాడు. సెట్ లో తన భార్య చేత నన్ను కొట్టించి కసి తీసుకున్నాడు. నాకు డబ్బిచ్చి నన్ను బుక్ చేసే ప్రొడ్యూసర్ని బెదిరించి ఆ పిక్చర్ నుంచే తీయించేశారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి ఇంతకంటే ఏం కావాలని. ఇదంతా నిజమా? అదేమిటండి అలా అడుగుతారు? ఇదంతా నిజమా అబద్ధమా? రంజన మొహం చూస్తుంటే మీకు అర్థం కావటం లేదు. మీరు నిజంగా పక్షపాతం లేని వాళ్ళైతే మాకు హెల్ప్ చేయండి. ఎంత మాట అన్నారు? నెక్స్ట్ ఇష్యూలో ఫ్రంట్ పేజీలో ఫోటోలతో సహా రాసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి ఫోను? అన్నయ్యకి ధైర్యించప్పుడు ఏంటి? చంద్రం ఫోన్ చేశాడు. రాజు పరిస్థితి ఏం బాగాలేదట. అవునండి, ఈ మధ్య వచ్చే పిక్చర్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. అడిగితే బాధపడతారని నేనే అడగలేదు. అవును లత, బాధల లక్ష్యం ఉన్నా ఏమీ లేనట్టే కనపడటం వాళ్ళ లక్షణం. పిక్చర్లు పోయేవాడు, బిడ్డకు దూరం అయ్యి రాధ మనశ్శాంతి వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారు. ఏమైనా సరే వాడికి మనశ్శాంతి కలిగేటట్టు నేను చూస్తాను. రాజు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా రా రాజు, కూర్చో. ఏంటి మధు? ఏం లేదురా, నా ఫ్రెండ్స్ కొందరు కలిసి పిక్చర్ తీయాలనుకుంటున్నారు. నిన్నే హీరోగా బుక్ చేయబోతున్నారు. పిక్చర్ తీయబోయేది నీ ఫ్రెండ్సా నువ్వా? అదేమిట్రా? ఒరేయ్, నువ్వు నా మనసు లాంటి వాడివి, దాని లోతు నాకు బాగా తెలుసు. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నువ్వు ఈ రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎవరు నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసి ముష్టడుకోవడానికి, పైగా మా అమ్మాయిని పెళ్ళని పిలిచి పిలుస్తాయేటి? మా పెళ్ళమేనండి. అమ్మో, ఇంతవరకు నువ్వు ముష్టాడు అనుకున్నాను, ఇప్పుడు పిచ్చాడు కూడా. బయట గురకా తెచ్చినాడేం చేస్తున్నాడు? గురకా దుర్గా, గురకా దుర్గా, గురకా అయ్యో గురకా. ఆయన మావారేనండి, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే. నువ్వు రావడం ఆలస్యం అయితే నా బ్రతుకు రోడ్డు మీద ఉండేది. ఈ పాటికి రాత మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కొంటౌన్ నుంచి అండి. డాక్టర్ మధు గారు ఇప్పుడే నన్ను వాకిట్లో విడిచిపెట్టి ఆయన హాస్పిటల్కి వెళ్లారు. చూడు దుర్గా, నేను ఇదివరలో లేక అల్లర చిల్లరగా ఉండదలుచుకోలేదు. అంత దైవ చింతల్లో పడిపోయి పూర్తిగా మారిపోయాను. ఈ సంగతి బావగారికి చెప్పు. చాలా మంది జైల్లో ఆత్మకథలు రాసుకుని జ్ఞానోదయం అయి తిరిగి వస్తారు. నీకు పోలీస్ స్టేషన్ లోనే ఇంత మార్పు రావటం గొప్ప విషయం. నేను నేనుగా తెలుసుకున్న మరుక్షణం బావగారు, నేను నేనేనని, నేను మీరన్నటికీ కాలేనని, నేను నేనేనని, మీరు మీరేనని తెలుసుకున్నాను బావగారు. నన్ను క్షమించండి. సరే సరే, లోపలికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. అయ్యా,
మొదటిసారి మిమ్మల్ని చూసినోడు ముష్టివాడు అనుకున్నాను, ఆ తర్వాత మిమ్మల్ని చూసినోడు పిచ్చివాడు అనుకున్నాను, పోలీస్ స్టేషన్ అనేటోడికి దొంగేమో అనుకున్నాను. కాదు కాదు, తప్పు తప్పు, మీరు మహాజ్ఞానం అనుకుని ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి. ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుంటారు. చిత్తం చిత్తం. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్స్ సార్. కొత్త ప్రొడ్యూసర్ చెప్పాను, వీరేనండి. కొత్త హీరోయినైనా మీరు మా సినిమా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం సార్. దాన్నే ఉందండి, ఒకప్పుడు అందరూ కొత్త వాళ్ళే. తెలివైన వాడివి, గొప్ప సినిమా తీసి ఉద్ధరిస్తాం అనుకున్నాను. వెళ్ళిన డబ్బాలు వెళ్ళినట్టే తిరిగి వచ్చేసాయి. ఏం చేస్తాం, శివాజీ హిట్ అయింది, అక్కడికి కావాల్సిన మసాలాలన్నీ వేశాం. బహుశా డోస్ ఎక్కువై ఉంటుంది. డోస్ ఎక్కువైంది నీకు, ఆడియన్స్ కాదు, అందుకే తలతోక లేకుండా సినిమా తీసాం. అయితే ఇప్పుడు ఏమంటా రాజు? ఇప్పుడు మంచి మార్కెట్ లో ఉన్నాడు, ఈసారి అతను పెట్టి సినిమా తీద్దాం. నిజమే, కానీ మనం చేసిన ఆర్భాటానికి అతనికి చాలా కోపం వచ్చి ఉంటుంది. అతను ఒప్పుకుంటాడా అని? అవును. రండి నటేశం గారు, రండి. ఏమిటో, మా మీద సీతకని వేశారు, దయా లేదు, దర్శనం లేదు. ఎంత మాట ఉన్నారు, ఎంత మాట ఉన్నారు? నీకు మాదే కావాలా? ఎంతైనా హీరో బావగారు కదా. ఎవరున్నారు, ఎవరున్నారు, మళ్ళీ చెప్పండి. ఎంతైనా హీరో బావగారు కదా అన్నాను. రండి కూర్చోండి, తీసుకోండి. ఏ మర్యాద, ఏ మర్యాద! మీరు చేసిన ఈ మర్యాదకి నా శిరస్సు మీ పాదాల ముందు పెట్టిన ఈ జన్మలో తీరేది కాదు. మీ బావగారితో చెప్పి ఎలాగైనా ఒప్పించి నేను తీయబోయే పిక్చర్ కి కాల్ షీట్లు ఇప్పించాలి. ఒక పిక్చర్ ఏమిటి, 10 పిక్చర్లు ఇప్పిస్తాను. నేను ఏ స్టూడియోకి వెళ్ళమంటే స్టూడియోకి వెళ్ళాలి, ఏ వేషం ఏమంటే ఆ వేషం వేయాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవమంటే అక్కడ లేవాలి. మనం ఎంత చెప్తే అంత, డోంట్ వర్రీ, ఏం పర్వాలేదు. ఏం చేస్తారు, త్వరలో మాకు శుభవార్త చెప్పాలి. అడ్వాన్సా? కాదు, నీకే ఉంచండి. ఓకే, అడ్వాన్సా అయితే ఇంకా ఇస్తాను. థ్యాంక్స్. వన్ బాటిల్. ఇప్పుడు ఈ కాల్ షీట్ల వ్యాపారం మొదలెట్టాడా? నటేశా, నటేశా! అతని సంగతి ఎందుకు సార్? మేము పిక్చర్ అంతా గోవాలనే తీస్తున్నాం. మీరు ఇప్పుడు తీసుకునే దానికంటే 100,000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. ఎలాగైనా సరే కాల్ షీట్లు అడ్జస్ట్ చేసేవాడు. మిస్టర్ శ్రీకాంత్, కాటు వేసిన పాముకి తిరిగి కాల్ అందివాడెవడు. మీరు చేసిన అల్లరి ద్రోహం ఈ జన్మలో మర్చిపోలేను. అది కాదు మిస్టర్ రాజు. నథింగ్ డూయింగ్, ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాటిల్స్ బాటిల్స్ గా తాగాడు, 10,000 లంచం తిన్నాడు, పైగా రమ్మని ఫోన్ చేసి ఇన్సల్ట్ చేస్తాడా? డోంట్ వరీ, డోంట్ వరీ, పట్టవలం చోట పట్టుకోవాలి, ఇట్టింటి కాబట్టి అటు నుంచి నరుక్కోవాలి. నరుకొచ్చారు గడ్డ, ఏం పర్వాలేదు, కొట్టినా తిట్టినా మీ సొమ్ము తిని రుణపడ్డవాణి. ఒక్కరోజు టైం ఇవ్వండి, కాల్ సీట్ వాడడం అవి నడిచొస్తాయి మీ ఇంటికి. రాకపోతే ఎరాను. దుష్టిలో దుర్మార్గులో వాళ్ళ పాపను వాడిపోతారు. అందులో ఆడపిల్ల వచ్చి అడిగింది, ఎవరికి వచ్చే కాల్షులు వాళ్ళకిస్తే మనకు వచ్చిన నష్టం ఏంటండి? మన మంచి మనం మిగులుతుంది. మంచి మాట అలా అట్టుపెట్టామా? హీరో రాజుగారు రంజన్ ఉంటే యాక్ట్ చేయనని కక్ష కట్టి అంత పెద్ద హీరోయిన్ ని కాల్ రాసేస్తున్నాడని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటుందమ్మా. ఆ చెడ్డ పేరు మనకెందుకండి, ఆడ మీద మనకెందుకు సాధింపు, ఒప్పుకోండి. రంజన్ గారు పట్టండి, చేపట్టండి. ఏంటది చెయ్యి పట్టడం చెప్తాను? ఏంటది అమ్మా, పచ్చగడి కాదండి, కాల్ షీట్లు నావి మా బావిని. అనుకుంటూనే ఉన్నాను కాల్ షీట్లు పట్టుకొచ్చినా కరీం బావాలకు తీసి పడేస్తాడని. అందుకే బావా, అప్పుడే కన్ఫర్మ్ చేయక ఇంకో కంపెనీ ఉందని చెప్పే వచ్చాను. సరే నువ్వు రావయ్య. హలో, ఎవరు రాజు? ఏరా సన్నగా ఫోన్ చేశావు? ఏం లేదురా, నేను గోవా వెళ్తున్నాను. శ్రీకాంత్ రంజన ఓ పిక్చర్ తీస్తున్నారు, విషపురుగులని తెలిసి వాళ్ళ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నావా? నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అబ్బా వాళ్ళ కోసం కాదురా, రాధ కోసం. మానసికంగా బాగా నలిగిపోయింది, గోవా తీసుకెళ్తే కొంచెం చేంజ్ ఉంటుందని. ష్యూర్ ష్యూర్, తప్పకుండా తీసుకెళ్ళు. విష్ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ. ఏమండి అంతా విన్నాను, నాకు ఆ ఊరికి రావాలని లేదు. అదేమిటి రాధ, 4 రోజులు అలా వెళితే ఇదంతా మర్చిపోతావు, మనసు కుదురుపడుతుంది. మీ పిచ్చి, మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది. నేను విజయవాడ వెళ్తానండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండి ఊహించుకునే కంటే అక్కడ ఉండి అనుభవించడమే తేలిక. సరే నీ ఇష్టం. ఎర్ర మీద అలివేణి దొరికింది దొరసాని, తెర మీద అలివేణి పెదవులు రెండు ఆరెంజి, ప్రేమకు అవ్వే ఛాలెంజి, ముద్దులు పెంచే మురికంతో నేబద్ధంగి. అవసరమున్న అబ్బాయి, నవరసు లాంటి అమ్మాయి, అవసరమున్న అబ్బాయి, నవరసు లాంటి అమ్మాయి, గుండెల్లో పాడముంది, గుసగుసల మేళముంది, పెళ్ళిడు ప్రేమించుకుంది. చీకటి ముద్దుల సందట్టు సిగ్గే సెలవలి అడిగింది. దొరికారు దొరగారు, దొర మీద మెలిగారు, పెదవులు రెండు ఆరెంజి, ప్రేమకు అవ్వే ఛాలెంజి, చెప్పనమంతా చెప్పునలాగి ముద్దంది. తెర మీద అలివేణి పెదవులు రెండు ఆరెంజి, ప్రేమకు అవ్వే ఛాలెంజి, ముత్తులు పెంచే మురిపంతో నివ్వద్దండి. దొరికారు దొరగారు, తెర మీద వెలిగారు, దొరికారు దొరగారు, తెర మీద వెలిగారు, పడమట పొద్దే వాలింది, పగలి గమనతో చాలండి, ఎవ్వరమంతా చెప్పునలాగి ముద్దండి. Thank you.
కట్టంటే వినపడలేదా? సారీ మిస్టర్ రాజు, ఈరోజు బ్యాకప్ చేస్తున్నా. ఓకే. ఏమైనా అడిషన్ బాగుందా? పాత్రలో లీనమైపోయారు పాపం. పిచ్చి పిచ్చి కవర్ పోదాం. ఏమండి రేపేమిటి షూటింగ్? ఫైట్. అదేంటి నీవో సీన్స్ తీస్తానన్నారు? నీకు కాస్త రెస్ట్ ఇద్దామని ఫైట్లు పెట్టుకున్నాం. హలో జాన్. ఎస్ బాస్. అదే నా కుదిరేయండి, నేను చూసుకుంటా. ఎవరండి డ్రెస్ ఇస్త్రీ చేసింది? ఇంకెవరు, అసిస్టెంట్ కమ్ బాయ్ కమ్ టైల్ కమ్ డోబీ కమ్ అన్ని నేనే. గోవా కదని అలా ఉంటుంది. కలిసి వస్తుందని ఎవరిని తీసుకురాకుండా ఉంటే అతనే అనుకూలం చేస్తున్నాడు. ఒక్కడే అనుకూలం చేస్తాడు. ఏంటి హీరో గారు ఇంకా రాలేదు? హలో. హలో మిస్టర్ రాజు, ఇప్పుడే మిమ్మల్ని గురించి అనుకుంటున్నాం. నిజంగా మీకు 100 ఏళ్ళ ఆయుష్. మీట్ మిస్టర్ జాన్. ఈ ఊళ్ళో ఇతను గొప్ప ఫైటర్. ఇతనికి తెలియని ప్రదేశాలు అంటూ లేవు. ఇన్ఫాక్ట్ ఈ లొకేషన్ కూడా చూపించింది అతనే. అంటే ఈరోజు షూటింగ్ ఫైట్ అన్నమాట? అవును. అతను మీకు డైమండ్ బాక్స్ ఇస్తాడు, మీరు అతనికి డబ్బిస్తారు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఆ డబ్బు డైమండ్ బాక్స్ రెండు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో సడన్ గా మిమ్మల్ని 2 కొడతాడు. మీరు అతను తిరిగి 4 కొడతారు. అతను కింద పడిపోతాడు. అతను పడిపోగానే ఆ డబ్బు డైమండ్ బాక్స్ 2 తీసుకుని మీరు వెళ్ళిపోతారు. అది వాళ్ళ సీక్వెన్స్. మిస్టర్ రాజు టేక్ చేద్దాం. ఓకే గోపాల్, అది రెడీ నడేషన్. ఏమిటో ఎలా కొడతావు? ఏలు ఏలు అంటే కాదు, ఇలా చేశావంటే ఏలు కాదు, లక్షలో పోతాయి. సరిగా మొహం మీద కొట్టు. స్టార్ట్ ప్లీజ్. 21 by 1 take 1. నీతో చస్తానన్నయ్య. సారీ మిస్టర్ జాన్, ఏమనుకో అట్లా పిల్ల నేను కొట్టాను. స్టార్ట్ ప్లీజ్. యాక్షన్. సుజాన్, నీ కంపోజ్ చేసిన యాక్షన్ ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? రాజు 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 ఏమిటండి అలా చేస్తున్నారు? మీరు కంపోజ్ చేసిన యాక్షన్ ఏమిటి, వీడు చేసింది ఏమిటి? ఇంకా పచ్చడి చేసేసేవాడిని, వీడికే బయటకు వచ్చు అనుకుంటున్నాడేమో. అబ్బాయి బాబే, అదేం కాదు, అతనికి భాష రాదు, పైగా సినిమా అనుభవం కూడా లేదు. అక్కడికి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాన్ సెన్స్, ఇలాంటి వాడిని తీసుకురావటం మీ ఫూలిష్నెస్. బ్యాకప్ చేయండి. ఏమిటి డాక్టర్ గారు లేరా? సారీ మిస్టర్ రాజు, డాక్టర్ గారు లేరట. మీరు ఏమనుకోని అంటే నాదో చిన్న సలహా. మీకు ఇష్టం ఉండదు, అలవాట్లేదో నాకు తెలుసు, కానీ ఆపద్ధర్మంగా 2 పెగ్గులు బ్రాందీ తీసి పడుకున్నారంటే నిప్పులన్నీ తగ్గిపోతాయి, ఉదయానికల్లా ఫ్రెష్ గా లేస్తారు. ఆహా, ఏం సలహా ఏం సలహా బావగారు, ఈ సంగతి నేనే చెబుదాం అనుకుంటున్నాను కానీ. పర్వాలేదు రాజు గారు, మెడిసిన్ గా తీసుకోండి. సారీ, నేను తీసుకోను, నాకు అలవాట్లేదు. షూటింగ్ సార్? మీకు కావాల్సింది షూటింగ్ జరగటమేగా, నేను వస్తాను, మీరు వెళ్ళండి. సరే బ్రష్ తీసుకోండి, వెళ్దాం పద. సరే బ్రాందీ కాకపోతే వీరైనా. మణి, హీరో గారికైనా పాలు? అవునమ్మా. డాక్టర్ ఈ మందు పాలో కలిపిమ్మన్నారు, తీసుకెళ్ళు. అలాగే. అర్భకుడు అండి అర్భకుడు, అమృతం సంగతి తెలిస్తేగా మధువు మగువా అన్నారు. కొందరు మగువుకు పడి మధువును సేవిస్తారు, కొందరు మధువుకు పడి మగువును సేవిస్తారు, ఇంతే తేడా. అయితే మీ హీరో ముందు దేనికి పడతాడండి? మధు వద్దన్నాడుగా, ఇక మగువే. Thank you.
తీయగరాదా, తెర తీయగరాదా, గదిలో మదిలో చెలిగా చలికి చలిగా వలపు తలుపే తీయగా తీయగా. ఇద్దరి మధ్యన నేనెందుకని జాబిల్లి జారేటి వేళ, నీలి వలపులకు మేలి ముసుగులను పరదాలు వేసేటి వేళ. ఇద్దరి మధ్యన ఇరుకున గాలి తిగిరేటి ఈ వేళలోన, మేని సొగసులకు మేలి ముసుగులకు సరసాలు సాగేటి వేళ. అడిగే నిన్ను వయసు పొద్దులు నిద్ర లేచే వరకు తమకు వలపు కాటుకల చిలిపి తీకటులు నిన్నంటుకోవాలి తుదకు. సన్న సన్న జాజుల గుసగుసలన్నీ చల్లారిపోవాలి తమకు, నొసటి కుంకుమల కొసరు గుర్తులే దాచేను లెటులికి పడకు. నితం చెప్పు, మొత్తం మంది ఇచ్చావా లేదా? ఇచ్చాను. ఎందుకు చేశావు పని? నీ మీద ప్రేమ కొద్దీ. ప్రేమ? నీది ప్రేమ? రాజు, రాజు ప్లీజ్. హలో రాజు. అరే గోపి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా? ఎవరో తెలుగు సినిమా హీరోకి ఒంట్లో బాగోలేదని రాత్రి ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లో లేను. అసలు నువ్వని తెలుసుంటే రాత్రి వచ్చి ఉండేవాడిరా. సరే, నీకు ఒంట్లో ఏమైంది? బానే ఉంది కానీ నీకు ఇక్కడ ఇల్లు వాకిలి ఏమైనా ఉందా? ఇల్లు వాకిలా? ఇల్లు వాకలే కాదురా, పెళ్లి కూడా అయింది, హాయిగా ఉంటున్నాను. అయితే వెంటనే నీ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. ఈ రెండు రోజులు నీ ఇంట్లోనే ఉంటాను. అంతకంటే ఆనందం ఏందిరా. విత్ ప్లెజర్, వెల్కమ్. ఏమైనా వృద్ధున్నే అందరినీ లేపి కాఫీలు ఇప్పించి మేకప్లు వేయించి లొకేషన్ పంపించా అని చెప్పా. హీరో హీరోయిన్ ఇంతవరకు రాలేదే? అయ్యా, హీరో హీరోయిన్లు మరి ఎంతవరకు రాలేదంటే ఏ లవ్ ఇమేజినేషన్ లోనైనా పడి ఏదైనా కొంప తీసి
చెప్పాడు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఇది ఆఖరి రోజు షూటింగ్. ఇంకా ఎక్కడ షూటింగ్? వాళ్ళు చేసిన వెధవ పనికి ఉందండి, తప్పకుండా ఉంది. మిస్టర్ రాజు, మీతో 2 నిమిషాలు మాట్లాడాలని వచ్చాను. కూర్చొని మాట్లాడుకోండి. లెట్స్ గో. మిస్టర్ రాజు, ఆ రంజన చేసిన సిగ్గుమాలిన పలికి మిమ్మల్ని ఎలా క్షమార్పణ కోరుకోవాలో తెలియకుండా ఉంది. దానికోసం కాదు, నా కోసం. మీరు జరిగిందంతా మర్చిపోయి ఈ ఒక్కరోజు పనిచేశారంటే పిక్చర్ పూర్తయిపోతుంది. మీకు నాకు అప్రదిష్ట తప్పుతుంది. ఎందుకంటే నేను చెప్పలేను. ఇదిగో మీకు ఇవ్వాల్సిన 2 లక్షలు, తర్వాత మీ ఇష్టం. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్, వస్తానండి. చూడమా చూడు, బంగారు. పిలిచావా అన్నయ్య? ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నాకు తెలుసులే అమ్మా, ఆ రాజకీయాలు అంత దూరం వెళ్ళి ఒక ఉత్తరం కూడా రాయలేదనేగా. ఇప్పుడే ట్రంకాలు చేశాడమ్మా, రేపే గోవాలో బయలుదేరుతున్నట్ట. మన ఇవాళ మెయిల్ వెళ్ళి రేపు ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుందాం. వదిన ఆయన వస్తున్నారట. ఒరే రాము, ఎక్కడ రా, ఆయన వస్తున్నారట. బ్యాకప్ మిస్టర్ రాజు, నా మాట మన్నించి పని త్వరగా పూర్తి చేశారు. థ్యాంక్ యూ. మీరు ఇంటికి వెళ్ళి త్వరగా రెడీ అయితే మా డ్రైవర్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర దించుతాడు. థ్యాంక్ యూ డ్రైవర్. వారిని జాగ్రత్తగా తీసుకుంటారు. సార్ టైం అయిందండి. మిస్సెస్ లూసీ, ఫ్లైట్ కి టైం అయింది. ఇంతసేపు వాడి కోసం వెయిట్ చేశానని చెప్పు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. వెల్కమ్. గాడి ఆతా హై. ఏంటది దానికి అడ్డంగా పెట్టావు? ఏమన్నా ఆ మెడికల్ కిట్ పెట్టరా?
నన్ను చచ్చిపోలేవండి. నేను ఎవరు బతకాలండి, నన్ను చచ్చిపోలేవండి. చాలా ఘోరమైన వార్త విన్నాను. ఇప్పుడే తెలిసిందా? పేపర్లో చూసే వరకు మాకు తెలియలేదు. మిస్టర్ శ్రీకాంత్, తీసుకువెళ్ళిన మీకు అయిన వాళ్ళ మాకు తెలియలేదు. మరి పేపర్లోకి ఎలా వచ్చింది ఈ వార్త? అదే మాకు షాకింగ్ గా ఉంది. అంతేగాని ఇందులో మీకు బాధ్యత భాగం ఉందని అనిపించడం లేదా? అందుకే బాధపడుతున్నావు. పాపం మిస్సెస్ రాజు గారు ఎలా ఉన్నారో ఒకసారి చూడడానికి కుదురుతుందా? రాజును తీసుకెళ్లి చూసుకున్నారుగా, మీరు ఆవిడ నేను చూడనక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఉన్న దోచుకు తినాలని దురాస్త కొందరు చేరారు. ఈ తాళాలు అలగిన ఉండడం అంత మంచిది కాదు. అమ్మా చెల్లమ్మా, అసలే దుఃఖభారంతో కృంగిపోతున్నావు. మళ్ళీ ఈ తాళాల భారం కూడా నీకెందుకమ్మా? నేనున్నానుగా, నేను మోస్తాను. బలంగాను ఘనంగాను జరిపించాలని అంటుంటేను. ఏ మా బావంత గతి లేని వాడు కాదు, కష్టపడి లక్షలు లక్షలు సంపాదించాడు. కనీసం ఆయన కర్మకు బాతికి వేలు ఖర్చు పెట్టడానికి మీకు బాధగా ఉందా? అసలు మీరెవరు వద్దడానికి? మా చెల్లెల్ని అడుగుతాను. అడుగు అడుగు, అర్జెంట్ అర్జెంట్, లేకపోతే ఆయన జీవుడు ఎక్కడే జరుగుతూ ఉంటుంది. నటేశం, ఆ జేబులో బయట ఇది. ఆయన జీవుడు కాదు, నీ జీవుడే. ఈ డబ్బు చుట్టూ, ఈ ఆస్తి చుట్టూ మొదటి నుంచి తిరిగి తెస్తుంది. మొదలష్టు కూడా సమయం దొరికితే చిక్కిందల్లా చేత పట్టుకుని పారిపోవాలని చూస్తున్నావు. ఎందుకైనా ఎందుకైనా అన్నయ్య అక్కడ వదిలేసి ముచ్చులా ముందుగా వచ్చింది. నేనేం చేయను, ఆయన చచ్చిపోయాక రెండు మాత్రం నేనేం చేయను. ఏంటి రాజును అక్కడ ఉండగానే చచ్చిపోయాడా? అది బాబోయ్, నేను అన్నది అది కాదు. పోనీ చచ్చిపోతాడని నీకు ముందే తెలుసా? నాకేం తెలీదు. లక్ష్మి, వెంటనే బయలుదేరు. ఈ ఇంట్లో క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. లక్ష్మి పద. ఏమండి, ఏమైంది? పెంచి పెద్ద చేసిన ఎలా అయిపోయాడు. మధ్యలో వచ్చాడు డాక్టర్, వాడు అన్నయ్య అయ్యాడు. మనం వాడు చెప్పినట్టు విన్నానట. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు పద? ఏమండి ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోవడం? వెళ్ళకి ఇక్కడే కూర్చుంటాం పద. ఏ ఎందుకు ఉండాలా? వాడు చెప్పుతో గుర్తుంటే చూస్తూ ఉండాలా? మనకేమంత కర్మ పట్టలేదు. అయ్యా, ఏమి లేదు, జరగాల్సిన కర్మకాండ. కర్మ గిర్మ ఏం అక్కర్లేదు. కర్మ వద్దనుకున్నా, మరి అమ్మగారి గాజులు పుస్తలు తీయకపోతే ఉన్న వాళ్ళకి ఉన్న ఇంటికి అరిష్టం. జరగాల్సిన అరిష్టం జరిగింది, ఇంకా కొత్తగా జరగాల్సింది ఏమీ లేదు. మాకొచ్చే అరిష్టాల కన్నా మీకు వచ్చే దక్షిణేగా ముఖ్యం. తీసుకెళ్ళండి. చెల్లెమ్మా, ఇంకెందుకన్నయ్యా నాకు అలంకారం? ఆయన లేరు, ఆయన గుర్తుగా ఇచ్చిన బాబు నా దగ్గర లేదు. నేను ఎలా ఉంటేనే, ఏమైపోతేనే? చెల్లెమ్మా, ఇక్కడుంటే ఆ జ్ఞాపకాలతో ఇంకా కుంగిపోతా. నాతో తీసుకెళ్తాను, బెదవాడరామ్మా. ఆ డాక్టర్ మనల్ని క్రాస్ పరీక్షేస్తాడేమిటి? మనం ఏదో హీరోని చంపినట్టు. మన్నడక ఇంకెవరిని అడుగుతారు? తీసుకెళ్ళింది మనం, తీసుకురావాల్సింది మనం. సరేలే, ఈ పరిస్థితిలో నాకు ఇక్కడ ఇష్టం లేదు. ఏ దేశమైనా వెళ్ళి ఉన్న డబ్బుతో పిచ్చి తీయటమో ఏదైనా బిజినెస్ చేయటమో డిసైడ్ చేసుకుందాం. వెంటనే మనం ఇక్కడి నుంచి ప్యాకప్ చేయాలి. అయ్యా అయ్యా, మీతో పాటు నేను కూడా ప్యాకప్. నువ్వెందుకు? లేకపోతే మీరు నేను అందరం లాకప్ లో ఉంటాం సార్. ఏమిటి బెదిరింపు? బెదిరింపు కాదు బాబు, లోపల మందు పడ్డా, పైన దెబ్బ పడ్డా, నోట్లో మాట తాగదు బాబు, బయటికి కక్కేవలసి వస్తుంది. ఒక పక్క మధు, ఇంకో పక్క నా భార్య. నీకు నిజం తెలుసు,
చెప్తావా లేకపోతే నీ వీపు చెట్లు కొట్టమంటావా అనేస్తున్నారు బాబు. ఇక నేను ఇక్కడ ఉంటే నిజం చెప్పేయవలసి వస్తుంది. చెప్పు, ఏం చెప్తావు? చెబితే నాకు ఒరిగింది ఏమీ లేదనేగా ఇంతకాలం నేను మౌనంగా ఉన్నది. లేకపోతే రాజు చావలేదు, రాజు చంపబడ్డాడు, అక్కడ జాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అతడు శ్రీకాంత్ అనే ఒక అతను ఏమో డబ్బు అది ఇచ్చి నువ్వు ఈ పరిస్థితిలో ఇంటికి వస్తావని నేను అనుకోలేదు. అతను ఎవ్వరూ అనుకోనివి జీవితంలో అనేకం జరుగుతుంటాయి లత. బాబుని రాత చేతికి లోపలికి పదమ్మా. ఇక్కడ ఉన్నంతకాలం బాబుని రాత దగ్గరే ఉండని, కొంతైనా మనశ్శాంతి ఉంటుంది. అలాగేనండి. డాక్టర్ మధు స్పీకింగ్. ఎవరు? గోపియా? ఏ గోపి? ఓరు నువ్వట్రా? గోవా నుంచా? ఏంటి, నేను అర్జెంటుగా రావాలా? ఫోన్లో చెప్పడానికి వీల్లేదా? ఓకే, ఈరోజే బయలుదేరుతున్నాను. మీరు పోయింది నాకు చాలా. మూడు పుట్ల మూడు కంతాలు ఎక్కడ వస్తున్నా? రే, కాస్త సబ్బు రాసి ఇందులో రెండు సార్లు ముంచిపోతుంది. రే, వాడేమైనా పసిబిడ్డ అనుకుంటున్నారా, రబ్బర్ బొమ్మ అనుకుంటున్నారా? వాడంత వాడి వయసు అంత. ఇలాగే నా స్నానం చేయించడం ఇటీవండి, నేను చేయిస్తాను. తనకు అన్న బిడ్డ అయితే ఇంకెంత అధికారం చేసేదు. అదిగో నమ్మ సోద్యం చూడు, ఇది కొన్నాళ్ళు పోతే నీ బిడ్డను కూడా నీకు దక్కనీదు. వదినా, నీకెందుకు వదిన ఈ పనులన్నీ? అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు చూసుకునే తీరు కళ్ళారా చూడలేకనే వదిన. అమ్మా, రాధమ్మ తల్లి, ఈ లతని ఇంత పనికి ఇంతప్పటి వరకు పెంచింది నేనే. అలాడి దాని కడుపును కాసిన ఈ పిందినే పెంచలేనా? పెంచలేరని కాదు కాంతమ్మ గారు, ఈ పద్ధతిలో వాడు పెరగలేడేమో అని. వదిన, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా, రేపటి నుంచి నువ్వు బాబు జోలికి రాకు. బాబు మధు, అసలు ఏం జరిగిందంటే? వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకమ్మా, లోపల తీసుకెళ్ళి. అసలేమిటి మీ ఉద్దేశం? నాకేం అర్థం కావడం లేదు. లత, రాజు తను పోగొట్టుకున్న బిడ్డను మన బాబులో చూసుకుని మనశ్శాంతి పొందుతోంది. సాటి ఆడదాని మీద సానుభూతి చూపించాల్సి నువ్వు. మీ అత్తయ్య సాధింపులకు తలవగటం మంచిది కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అర్జెంట్ పని మీద మెడ్రాస్ పెడుతున్నాను, నేను వచ్చే వరకు రాజు జాగ్రత్తగా చూసుకో. మీరు ఆయన వాళ్ళకం చూస్తే నీ బిడ్డని దాన్నే పెంచుకోమని ఇచ్చేసేటట్టున్నాడే. హలో గోపి. కమాన్ మధు. ఏమిటి, రాజు బ్రతికే ఉన్నాడా? రాజు, డోంట్ డిస్టర్బ్ హిమ్, రాజు చెప్తాను. గోపి, ఏమిట్రా ఇది? రాజు బ్రతుకున్నాడని నాకెందుకు తెలియజేయలేదు? రాత కావైతవ్యం, ఆ ఘోరాన్ని చూడాల్సిన మనస్తాపం మాకు తప్పేవి కదరా. కావాలని చెప్పలేదు మధు, బ్రతుకున్నాడని తెలిస్తే మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తారేమోనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుకున్నారు. పత్రికలో అలా ప్రకటన చేసింది కూడా అందుకే. రాజుకు అంత శత్రువులు ఉన్నారా? ఇక్కడ కార్ నెంబర్ బట్టి ఆరాధిస్తే జాన్ అనేవాడు ఒకడు ఉన్నాడని తెలిసింది, వాడు కనిపించడం లేదు. వాడి వెనక ఎవరో ఉండి ఈ పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకుంటే ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయటపడుతుంది. అమ్మాయి, ఎక్కడి నుంచి అమ్మా ఫోను? మన మధుబాబు దగ్గర నుంచేనా? ఆయన దగ్గర నుంచి కాదత్తయ్య. నేను అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే ఈ మహాతల్లి మన ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటి శని పట్టుకుంది అని. అల్లారు ముద్దుగాను చూసుకుని అబ్బాయి, ఎన్నడైనా ఈ నాళ్ళ నుండి వదిలి ఉన్నాడా? నీ కాపురంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అటు చూస్తే అబ్బాయి అజాపజా లేదు ఇంతవరకు, ఇటు చూస్తే నీ కన్న బిడ్డ నీకు దూరం అయిపోతున్నాడు. రేపు ఇంతకన్నా ఏ ఘోరం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. మనం ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని అసలు కన్నా బయట వాళ్ళు ఎక్కువైపోయారు. తినిపించి చాలే ఇదే తినిపిస్తుందా? ద్వారా నా తల్లి నానా కూర్చో కూర్చో. ఆ మహాతల్లి పొద్దు నుంచి పాలు పట్టిందో లేదో దా దా బాబాయ్దో. నో 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 తినరా అంటే బాబు కొట్టాలి, బాబుని కొట్టాలి.
రాంగారు. మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు, అర్థం కదా? మీరు ఎన్నైనా అనండి, కానీ బాబు కన్న నేను తిరిగిస్తాను. ఏమిటి గోళ? అసలే నా మనసు ఏమీ బాగోలేదు. దయచేసి బాబు విషయంలో నువ్వేం జోక్యం చేసుకోకు. వదినా, వాడు నా బిడ్డ, వాడికి ఏం కావాలో ఏం చేయాలో తెలుసు. దయచేసి నా బాబు నాకు దూరం చేయకు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు. రాజు, ఇప్పుడే నా గదిలో చూశాను. నా గదిలో? నాన్ సెన్స్, నీ గదిలోకి రావటం కాదు, నీ మనసులో అలాగే ఉండిపోయా. మధ్య భ్రమించి నీకు వాడే కనిపిస్తున్నాడు. కాదండి, భ్రమ కాదు. రాజు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడే నా గదిలో చూశాను నేను. బాస్, మేము అతన్ని చంపినాము. శ్రీకాంత్, ఎందుకు చేయించే పని? ఎందుకు చేసావు? రాజును గారు న్యాయంగా నిన్ను చంపించు. కట్టుకున్న పెళ్ళం పరాయ మగాడితో తిరగాలని ప్రాకులాడుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు? నిన్ను చంపించలేక నిన్ను దక్కించుకోవాలనే ఈ పని చేశాను, అందుకే వాడిని చంపించాను. థ్యాంక్ యూ మిస్టర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. డాక్టర్ మధు, కోర్టులో ప్రమాణం చేసినా చెప్పని నిజం ఏ ప్రమాణం లేకుండా చెప్పేశావు. ఈ సాక్ష్యం కోసం వచ్చాను. అయ్యో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆయనే కాదు, నేను వచ్చాను. నువ్వు చచ్చిపోలేదా? నిజం చంపిన చావదు మిస్టర్ శ్రీకాంత్. మర్యాదగా క్యాసెట్ ఎలా?
బాబుకు చాలా సుస్థిగా ఉంది, మీరు వెంటనే రావాలమ్మా. వస్తున్నాను. వద్దే అమ్మా, వద్దే తల్లి, తండ్రి ఎప్పుడు మాలవు చేకే అమ్మా అన్నాను. ఇప్పుడు చూడ మహాదాని కోసం ఎలా ఏడుస్తున్నాడు. వదచ్చమ్మా, అసలు జ్వరంగా ఉంది, ఇంకా ఎక్కువైపోతుంది జ్వరం. కొడుకులు వేసి గుడ్డ తీసుకొచ్చాను, కొంచెం మాడి మీద వేస్తే వేడి తగ్గుతుంది. వేయనమ్మా. అవును లత, ఇది కళ కాదు, నిజమే. పగిలిపోయిందనుకున్న అర్థం అతుక్కుంది, అతుకు తెలియనంత అందంగా అతుక్కుంది. అవునమ్మా, వాడు చెప్పింది నిజం. బాబుకేమైంది, రాధేది? అదే బాబు, మా అన్నయ్య కోపం వచ్చి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రాధ కోపం రావటం? రాధ కోపం రాదు, మీరే ఏదో చేసింటారు. మర్యాదగా రాధ ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. లత, మాట్లాడమే. మీరెక్కడున్నారో ఏమైపోయారో తెలియక నేను ఏడుస్తున్న సమయంలో వదిన బాబుకి దగ్గరైపోతుందేమోనన్న ఆశయంతో మాట తోలేనండి. బాబుని ఎత్తుకోవద్దని, వీడు నీ బిడ్డ కాడు నా బిడ్డ అన్నానండి. మురుకురాల, వీడు నీ బిడ్డ వద్దు వద్దు చెప్పద్దు. రాజు, త్యాగానికి కూడా ఒక అద్దు ఉండాలిరా. అర్హత లేని వాళ్ళకి దానం చేశారా మీ మనసుని? వీడు నీ బిడ్డ కాడు. వీడు నీ బిడ్డ కాళ్ళత, రాధ బిడ్డ. సాటి ఆడదాని కోసం చెయ్యకూడని త్యాగం చేసిన ఉత్తమరాలు. ఆవిడ రాధ కాదు లత, దేవత. రాధ. ఊరుకో రాధ, మేము వచ్చేసానుగా. పడ్డవేదనంత ఒక్కసారి పొంగిరానివ్వండి, నన్ను తనే తీరా ఏడవనివ్వండి. ఇక ఏడవలసిన అవసరం లేదు రాధ. ఆ దేవుడు ఆడిన నాటకం, మనం ఆడిన నాటకం ఈ రోజుతో ముగిసిపోయింది. మనసు భరించలేనంత త్యాగం చేశావు, కళ్ళు ఓర్చుకోలేనంత ఏడుపు ఏడ్చావు. ఇక ఏడవక రాధ. నువ్వు చేసిన త్యాగం మనుషులు చేయలేరు వదిన. కన్న తల్లి ప్రేమంటే ఏమిటో ఇప్పుడు కళ్ళారా చూడని. నన్ను క్షమించి, నీ బిడ్డ నువ్వు తీసుకోవద్దురా. దేవకి కన్న యశోద పెంచిన కన్నయ్య ఇద్దరికీ కన్నయ్య తీసుకోరాధ. రాజు, చెల్లెమ్మకి నీ చేత్తో బొట్టు పెట్టు. నువ్వు లేవనగానే మా అందరితో పాటు ఎన్ని వేల గుండెలు అలసిపోయాయి. బయటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ కళ్ళ నిండా కనపడరా.